హృదయంతో మాట్లాడు నమ్మ ప్రేమ నిద్ర చెదిరిపోయి నమ్మ నేస్తం కోసం వెతికే నమ్మ ప్రేమ పాడించి పాడించి అనురాగం కురిపించి అలరించేదే ప్రేమ
అవును అదృష్టం ఏమంటుంది కోరి కొద్ది జీవితం అని రాసింది ఆ ట్రైన్ కి ఇంకా టైం ఉంది ఏదైనా వెళ్ళి తినొద్దామా ప్రయాణికులకు విజ్ఞప్తి హౌరా నుండి మద్రాసు ఉద్యోగం కాకపోతే ఇంకొకటి నువ్వు ఎప్పుడైనా వైజాగ్ రావచ్చు నా రూమ్ లో ఉండొచ్చు నేను నాకు తెలిసి 4-5 ప్రైవేట్ కంపెనీలో ట్రై చేసి నీకు లెటర్ రాస్తాను మా ఇంటికి వచ్చే పోస్ట్ మ్యాన్ కూడా నీకెన్నో ఇంటర్వ్యూలు వచ్చాయి ఉద్యోగం మాత్రం దొరకలేదు నీ జాతకాన్ని మంచి జ్యోతిష్కుడికి చూపించమని నన్ను ఎగతాళి చేస్తున్నాడు పీల్ అవకే అత్తబావ తిడితే కదా నువ్వు దిగులు పడాలి తిట్టకే నీకు మళ్ళీ నాకు ఉద్యోగం దొరికి హాస్టల్లో ఉంటే నా జీవితానికి అది చాలు జెన్సీ సరే పాలు తాగు సీట్ నెంబర్ 5 విండో సీట్ అండి థాంక్యూ హలో బాయ్స్ హలో హలో ఐ యామ్ జెన్సీ ఇది నా ఫ్రెండ్ కమలి హలో హాయ్ హలో రాజమండ్రి విజయవాడ నో నో మద్రాస్ వెళ్ళి అక్కడి నుంచి ఊటీ వెళ్తుంది ఐ సీ ఎందుకు అనవసరంగా నన్ను వాడికి ఇంట్రడ్యూస్ చేసి బాయ్స్ తో క్యాజువల్ గా ఉన్నావు అనుకో వాళ్ళకి మనం ఎగతాళి చేయాలని సైట్ కొట్టాలని అనిపించదు అదే మనం దూరంగా ఉంటే మనం రాసుకు తిరగాలని కన్ను కొట్టాలని అనిపిస్తుంది అక్క బావుని అడిగానని చెప్పు నేను చెప్పినదంతా జ్ఞాపకం ఉంచుకో ఊరికి ఆలోచించుకో మర్చిపోకుండా లేనరాయి ఓకే బాయ్ బాయ్ బ్యాగ్ అయ్యో దొంగా దొంగా ఎవడు నా బ్యాగ్ లాకెల్ పెడు ముందా చేయలాగండి ఆగండి ఆగండి బండి ఆపిన ఫలితం ఏంటమ్మా రాజేష్ పార్ పని వాడు దొరుకుతాడా నువ్వు దిగి స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి తర్వాత బండిలో రావాలి అదేదో ఈ బండిలోనే వెళ్ళొచ్చుగా పైగా ఆడపిల్లవి ఆయన చెప్పింది న్యాయంగానే ఉంది రాజమండ్రిలో దిగి రైల్వే పోలీస్ కంప్లైంట్ ఇయ్యమ్మా అందుకే కిటికీ దగ్గర ఏ వస్తువు పెట్టకూడదు అనేది మనమే జాగ్రత్తగా ఉండాలండి ఇలా చూడమ్మా నా బ్యాగ్ పోయింది డబ్బులు పోయి సర్టిఫికెట్లు పోయి అంటే నేను చేయగలిగింది ఏమీ లేదు దయచేసి వచ్చే స్టేషన్ లో దిగేమ్మా సార్ మద్రాస్ వెళ్ళడం టికెట్ ఇవ్వండి 200 ఫేరు 50 రూపాయలు ఫైన్ 250 రూపాయలు ఇవ్వండి సార్ మీ పేరేంటమ్మా కమలి వయసు 21 ఇదిగోండి థ్యాంక్స్ అండి తీసుకోండి ఎందుకు మద్రాస్ నుంచి ఊటీ వెళ్ళడానికి పర్వాలేదు ఉంచండి ఇట్స్ ఓకే థాంక్స్ యు ఆర్ వెల్కమ్ మాటలు చాలు నే నిమ్మనే నూరు ముందులు ఇస్తావా నీ తలంపే మత్తి
చూసి చూడకన్న వెళ్ళే పడుచు పిల్లలారా ఈ ప్రేమికుడు వంక కాస్త కళ్ళు తెరిచి చూడండి రెండు కాళ్ళ మీద లేచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారంటే మోహం వచ్చి మైకల్లో పడిపోతారు వంకాయ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగే సీతం ఫేషన్ అయిపోయింది ఇప్పుడు బుల్లమ్మా ఫేస్ కట్ కి పేరం లోన్లీ జాకెట్ కి లోకట్ ఎయిలి నోగిప్పు కి నో రిప్లై ఏలమ్మా లాకెట్ లో లారా కమ్మి దోర్పుకుల సచిన్ జాక్సన్ హ్యాట్ కట్ కి బ్యూటీ పేరం లేనమ్మా నీ తలంపే మత్తిక్కిస్తుంది బడబడ బడబడమని నా మనస్సుని తొందర చేస్తుంది వైజాగ్ నుంచి వచ్చేప్పుడే వర్షంతో వచ్చి ఉంటున్నావు యథాప్రకారం ఉద్యోగం దొరుకుంటుందే నా పార్టీకి నేను మాట్లాడుతూనే ఉన్నాను సమాధానం లేదు వాళ్ళు లెటర్లో రిజల్ట్ పంపుతామన్నారు ఓ వారంలో తెలుస్తుంది ఓహో వాళ్ళు లెటర్లోనే ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు ఖచ్చితంగా తగ్గేది కమలి ఇప్పుడేనా రావడం ఎందుకు వచ్చావని అడగలేదే ఏమిటి వచ్చి రాగానే ఉరుముతున్నావు మీ ఆయనకి లెటర్లోనే ఇంటర్వ్యూ చేస్తుంటే బాగుండేదట ఏంటి చూపతలా ఉంది నీ చెల్లెల్ని తిట్టానా టైలరింగ్ నేర్చుకో 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అన్నాను వెళ్ళ డిగ్రీ చదివి ఎందుకలా ఉద్యోగం కోసం తిరగటం మీరే ఇంటర్వ్యూకి డబ్బులు ఇచ్చి పంపించారు మరెందుకు దాన్ని తిడతారు నీ డబ్బులు ఇచ్చింది మీ సంతోషానికి నేను తిట్టింది నా కష్టానికి మీకేం చేస్తే నచ్చుతుందో ఏం చేస్తే నచ్చదో ఇంతవరకు నాకు అర్థం కాలేదు ఎవరికి నచ్చింది నాకు నచ్చుతుంది అర్థం కదా నిన్న ఎంతమంది పెళ్లి చూపులు చూసి వద్దని వెళ్ళి ఉంటారు నాకు నచ్చలా అంతే అనుకో ఈ ప్రేమనికేం తక్కువ లేదు చాలేవి కోపం దీనికి ఇప్పుడు నా దూసి తిండి నేనేమన్నా నీకు తప్పుగానే ఉంటుంది కానీ నీ మొగుడు ఏమన్నా సరే నీకు తప్పుగా ఉండదు ఉద్యోగం ఏమైంది ఉద్యోగం దొరకల ఇంకెప్పటికీ దొరకదు ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు పోయింది అంత అయిపోయింది నా ఆశ నేను చదివిన చదువు సర్వనాశనం అయిపోయింది కమలి కమలి ఏమైంది ట్రైన్లో వచ్చేప్పుడు నా బ్యాగ్ ఎవడో దొంగ లాక్కెళ్ళాడు నా సర్టిఫికెట్స్ అన్నీ అందులో పోయాయి ఇక మీద నాకే ఉద్యోగం వస్తుందక్క సర్లే ఊరుకో తలరాత్రి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది యూనివర్సిటీకి రాసి డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెప్పించుకుంటాను అంతవరకు నీ భర్తకి తెలియని నువ్వుకు నేను ఆ తిట్లు భరించలేను ప్రయాణికులకు విజ్ఞప్తి విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో 4వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరును
For the kind attention to the passengers, Godavari Express, bound for Hyderabad, will leave after a few minutes from platform number 4. Yatriyam Krupya Chandi, Visakhapatnam se Hyderabad jane wali Godavari Express, abhi todi hi der mein 4 number platform se ravana hogi. ఇప్పుడే నాకు తెలిసింది. లేదంటే ఇంత అర్జెంట్ గా వచ్చుండేవాడి కాదు. బాగా టైట్ గా ఉన్నట్టున్నారు. పొద్దు నుంచి ఆఫీస్ వర్క్ లో కొంచెం టెన్షన్. ఆహా, మీ పేరేంటి? సూర్య అండి. ఇక్కడ వర్క్ చేస్తున్నారా? లేదండి, జైపూర్ లో. నా పేరు సుబ్బయ్య. నెలలో 20 రోజులు ట్రావెల్ చేస్తూ ఉంటాను. నాతో ట్రావెల్ చేసే వాళ్ళతో వెంటనే మాట్లాడతాను. ఇలా నోరు కుట్టు కూర్చుని అలవాటు నాకు లేదు. నాకు ఒక అలవాటు ఉందండి. నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోకుండా తీసుకుంటాను. బాబు, మీకు న్యూమరాలజీలో ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, ఇది రైల్ స్నేహం. మీరు స్టేషన్లో దిగి వెళ్ళిపోతారు, నేను స్టేషన్లో దిగుతాను. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ నేను తెలుసుకున్నాను అనుకోండి, మీ బర్త్డే రోజు నేను మీకు గ్రీటింగ్ కార్డ్ పంపుతాను. ఎవరి సూర్య? ఓ, మనం ట్రైన్లో కలుసుకున్నావని మీకు నేను వెంటనే జ్ఞాపకం వస్తాను. అందుకని. వెరీ గుడ్, మంచి అలవాటు బాబు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి. సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/4/1940. మీ అడ్రస్? 24 3rd స్ట్రీట్, గోపాలపట్నం, వైజాగ్. బాబు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ నాకు ఇవ్వండి. నాకు పుట్టినరోజే లేదు సార్. ఏమిటి? సార్, నేను అనాథనే. రామకృష్ణ ఆశ్రమంలో పెరిగాను. నా పుట్టినరోజు తెలియదు గనకనే మిగిలిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సారీ బాబు. సార్, ఇది మీ బ్యాగా? నాది కాదు, ఇది లేడీస్ బ్యాగ్. కమలి బిఏ, కాలేజ్ సర్టిఫికెట్స్ లో ఉన్నాయి సార్. పాపం ఎవరో మర్చిపోయి ఉంటారు. ఇవి టీటీ గారికి ఇచ్చేస్తుందామా? అయ్యయ్యో, అతనికి ఇస్తే దాన్ని విసిరి అదర పారేస్తాడు. పోనీ వీటిని పోలీస్ స్టేషన్ లో అప్పగిద్దామా? ఆ అమ్మాయి ముసలి అయిన తర్వాత కానీ తన చేతికి అందదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, విశాఖపట్నం నుండి హైదరాబాద్. నాకేవండి, నేను పోస్ట్ లో పంపుతాను. పర్వాలేదు సార్, మీకెందుకంటే శ్రమ, నేనే పంపుతాను. సరే బాబు. తెలుగు వచ్చా? మీ ప్రాబ్లం ఏంటి బాబు? ఆడేటంతరా నాకు తెలియకుంటుంది, నానేట అంతరా ఆడి తెలియకుంటుంది. మా అమ్మకి గౌన్ కొందాం అనుకుంటే మోహన్ సేత్ అంటే అవుపడుతుందండి. చెప్పాడు, ఫైనల్ చేశాను. డబ్బులు ఇచ్చి తీసుకొని బయలుదేరండి. సంతోషం అండి. అవును, ఆంధ్రాల ఎవరు? సీట్ వల్స్ అండి. అలాగా, మా చుట్టాలు చాలా మంది అక్కడే ఉన్నారు. జైపూర్ వచ్చి 30 ఏళ్ళు అయింది, ఇక్కడే ఉండిపోయాను. అలాగండి, మీరు మాకు గొప్ప సాయం చేసినారు బాబు. ఇందులో ఏముంది, సాటి తెలుగు వాళ్ళని జైపూర్ లో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు జాగ్రత్తగా ఊరు చేరుకోండి. అలాగండి, వెళ్ళొస్తాను. లేడు, వచ్చావా? ప్రయాణం ఎలా ఉంది? బాగానే ఉంది. స్కూటర్ తుడిచి 3 నెలలు అయింది, నేను క్లీన్ చేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళి. సరే.
उद्योग दंपकते फ्यूचर चली दी तक इपड़े ऊर क्या तू मेरी भावना नहीं समझ सकते ना मनस अर्थमे चेसुकोवा शाम को 5 बजे बिरला मंदिर में मिलो ठीक है मेरी जान सायंत्र 5 गंटल के बिरला मंदिर को चे ओके एंटे लवा अनया नन्नो वदले अनया ई अम्मायिनी नेनु प्रेमिंचलेदनया आ अम्मायिनी प्रेमिंचलेदंटनाव ई अम्मायिनी प्रेमिंचलेदंटनाव एवरो ओक अम्मायिनी प्रेमिंचु अप्पुडे नी वयसुकु गौरवं वस्तानु నేను ఎల్ల పం చూసుకుంటాను సైన్స్ అందించిన యంత్రమా ప్రేమికుల పాలిట వరమా ఈ ఏరియా ఆడపిల్లలందరూ తెగ ప్రేమలో పడాలి వాళ్ళు నా కొట్టు ఫోన్ నంబరే ఇవ్వాలి భగవాన్ ఏంటి ఇంకా ఒక్కలు రాలేదు శుక్రవారం కదా గుడికి వెళ్ళి ఉంటారు అల్లల్లే అక్కడే కదా ప్రేమ స్టార్ట్ అయ్యేది ఎవరిది రై సైతనో ఆ అందరిలాగా నాకు చాకినేసావా స్పెషల్ చెక్కతి అయ్యా అయ్యా రై నన్ను అయ్యా అని పిలవకు వయసు ఎక్కువని తెలుస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పానరా స్టైల్ గా సార్ అని పిలువు అయ్యా నీకంట విలువలేనయ్యా చాలా రోజులుగా మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది అయ్యా ఏంటి మన కొట్ల బాయిలర్ ఉండే దేవుడి ఫోటోలు ఉండే ఇష్టం ఉండే గవర్నర్లే టెలిఫోన్ కనుకే దండం పెడుతున్నావు రేయ్ మర్రి చెట్టు కొన్ని వేల కొద్ది వేర్లు ఉంటాయి కదా అవయ్యా కానీ తల్లి వేరే కదా ముఖ్యం అది నరికేస్తే చెట్టు నిలుస్తుందా నిలవది అదే విధంగా మన కొట్టుకి టెలిఫోన్ ఏరా తల్లి వేరు ఇప్పుడు మన కొట్టు టెలిఫోన్ ఉండటం వల్ల ఈ ఏరియాలో వయసులో ఉన్న ఆడపిల్లల లవర్స్ తో మాట్లాడడానికి ఇక్కడికి వస్తా వాళ్ళంతా బాయ్ ఫ్రెండ్స్ తో జాలీగా మాట్లాడుతుండంగా వాళ్ళని చూడడానికి సైట్ కొట్టడానికి కుర్రవాదులు వస్తున్నారు వచ్చి ఇడ్లీ తింటున్నారు టీ తాగుతున్నారు ఇప్పుడు చెప్పు మన వ్యాపారానికి తల్లి వేరేదో టెలిఫోన్ కాదు దీనికి దండం పెట్టకుండా దేనికి పెట్టాలరా దీనికి దండం పెట్టాలి నరసింహస్వామి రేయ్ నరసింహస్వామి ఎవరా టెలిఫోన్ కనిపెట్టుడా టెలిఫోన్ కనిపెట్టినది గ్రహంబేల దానికి పెట్టు గ్రహంబేల తప్పేంరా సైంటిస్టులు మొక్కంటరా దరిద్రమేదోలరా రేయ్ అందరూ ఎస్టీడీ బూత్ పెట్టారు నేను ఎల్డీటీ బూత్ ఎందుకు పెట్టాను అదేందే ఎల్డీటీ బూత్ లవ్ డెవలప్మెంట్ టెలిఫోన్ కమ్యూనికేషన్ యాడికో పోయినవా రెండు ఇళ్ళ లెటర్ కొడుంగ రెండు కాలు ఇల్లయా రెండు కాలు అలగారు తెరలే అయితే నడిచలచ్చుగా ఈటి ఉషావే ముందురే అప్పుడియా ఈటి ఉషాల పరిగెత్తు మేల పోస్ట్ ఆఫీసర్ కా కవర్స్ మాంకో మెల్లిస్తే మెల్ల వేసుకుని పో ఇక్కడికి వచ్చారతం ఎందుకు కట్ట కట్ట వచ్చింగలా రెండు లెటర్ కొడుంగ సార్ ఇవే ఆమా సార్ రేయ్ మన ఏరియాలో పడుచు పిల్లలు కవర్స్ కోసం పైకి కిందకి తిరిగి పర్సనాలిటీ లూజ్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టా పబ్లిక్ సర్వీస్ నీలాంటి సోంబేళ్ళకి ఇల్లే పడా జల్లు పా రేయ్ ముందు గడం చేయించుకోరా అందరూ పోటీ నాకు ఇడియట్స్ వెంకట ఫోన్ చేశాడమ్మా 11 గంటలకు శంకర్ ఫోన్ చేశాడు ఆ తర్వాత 11:30 గంటలకు విజయ్ కుమార్ ఫోన్ చేశాడు 12 గంటలకు రాజశేఖర్ ఫోన్ చేశాడు 1 గంటకు సుబ్బారావు 5 సార్లు ఫోన్ చేశాడమ్మా తర్వాత 1:30కి అక్కడ నమస్తే అంట ఎవరు మాట్లాడారు పేరేంటమ్మా అలా ఉంది ఓల్డా అతని పేరే అలా ఉంటుంది కానీ మనిషి పర్సనాలిటీగా ఉంటాడు కొంచెం చెయ్యొదులుతావా వీళ్ళ సంగతి అలా ఉంచు మావయ్య సుబ్రహ్మణ్యం ఫోన్ చేస్తాడు అతను గనక ఫోన్ చేస్తే నేనే 6 గంటలకు అతను మీట్ అవుతాను చెప్పు ఏమన్నా నాకు చాలా రోజుల నుంచి ఒక సందేహం నువ్వింత టైట్ గా ప్యాంట్ వేసుకున్నావే అది నువ్వు ఒంటి మీద వేసుకున్న తర్వాత కుట్టిందా స్ట్రెచ్ మావయ్య స్ట్రెచ్ బాగానే ఉంది స్ట్రక్చర్ బాగానే ఉంది నీకు వయసు అయిపోయింది రా యుగ పురుషుడా
అక్కా అక్కా ఏంటి నాకు 50 ఓ 50 రూపాయలు కావాలక్క ఎందుకు యూనివర్సిటీకి నా సర్టిఫికెట్స్ కి డూప్లికేట్ కావాలని అప్లై చేయడం కోసం సరే ఇస్తాలే తమలి యారంగ నాందా ఊలుకు ఒక పార్సల్ వస్తుంది इधर और कहीं तो पड़ गए। ये इंटा पार्सल, यूं तो डिलीट लेता का। From Surya, number 12, Srinivas, Vivekananda Mar, Jaipur. Vizag station lo poyindi, Jaipur nunchi vachindi. Ekkada nunchi vaste challaga undala punyatmudu. Ekkada naku telisthe kopadtaro anukunnanu. Athanu evaro ninnu kapadadu. Ventane devudu lante manushiki krutagnatalato letter rai. Sareka. Dai, evaro telusa? Telvadu. Sarigga chudra. Dai, gari laga meda padi kaayitham direkra. రంగీలా ఊర్మిలా తెలియకుండా నువ్వు ప్రాణాలు తలబెట్టుకున్నారా మన ఆంధ్రాని అవమానపడతావనే నువ్వు పైసలు ఇస్తే కదా సినిమా చూసేది అయితే ఇదిగో ఫ్రీగా చూసుకో చూసుకో హలో హలో మామ యారది తంగవేలా ఆ పురియదు 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 వల్లి అమ్మదానే ఒక్క నిమిషం ఇరంగ రేయ్ వల్లి వాళ్ళ ఇంటికి వెళ్లి తంగవేలు ఫోన్ చేశారని చెప్పు వాళ్ళ అమ్మ ముందు చెప్పుకోవు నన్ను ఏమనుకుంటున్నావు రమాసుడని చెప్పి తీసుకురాను వెరీ గుడ్ డెవలప్‌మెంట్ పో सुशील गड़ी गड़ी फोन गड़ी गड़ी पिछड़ा मध्य कनेक्शन इधर कल अयो वीड बंगार लाइट पिगाड़ वीडियो पाल तागे वैसे ईद संवस हेलो मैं हूँ बोलिए क्यों जी मुझे फोन नहीं किया बोलिए आज छुट्टी है ना कहीं जाएंगे क्या बंटी तंगवेल हिंदी वाला आ मांगे अच्छा 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 हाँ अदर लैंग्वेज तेरी अलंटे आ लैंग्वेज लोग कमाए लव चाहिए हम चलेंगे ना कल रात नाइट ले आए थे ना मुझे वो लूज हो गई आओ नंदी के एरिया पहला लगे माइंड लूज है पहले जो फोन में बात करती हूँ ना डिस्टर्ब मत करो बात करो बात करो बात करो मैं हम्म के दर्जे को निभाएंगे तो वर को बात करो कल सारी रात आपकी याद है हेलो हेलो फोन कट है चिंगे एंटी कट है इंदा चा राम राम ये करंट टू टेलीफोन रोंडू माट माटी कट होती है सारे बेटे तंगे वाले माले फोन जास्ता रो माट आर्थ गाने अमा नी नाइट ही लूज इंदा ना इंगे इंगे स्ट्रेच पढ़ेंगे टर्न पढ़ेंगे अरे सैतान सूतीदार मटर टाइट चेता वेंडा वेंडा आई नो टाइलरिंग अयो रामरा ओके इनलाइन लेटर वंडे इनलाइन लेटर ఏంటో రాస్తే అప్పటికి మచ్చేరేది నీకు ఫోన్ చేయడం చేత కదా నీకు బాయ్ ఫ్రెండ్ లేడా నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు అమ్మా నీంగ ఉకరంగమ తంగవేలు ఫోన్ పన్నవరే ఈ లోపల నేను హిందీ నేర్చుకోవచ్చు ఐ లవ్ యు ఆ అదకి హిందీలో ఏమన్నా కేట మై తుమ్సే ప్యార్ కర్తా హూ మై తుమ్సే ప్యార్ కర్తా హూ ఓ అమ్మా సిక్కేస్తుంది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు ఆ ఆ హిందీ అమ్మాయిని ఇవ్వాలేగా నా దగ్గర తెలుగు నేర్చుకోవడానికి రమ్మన్నాను ఆ వచ్చింది వచ్చింది వచ్చేసింది అయ్యే అందరూ అయ్యే స్లైడ్ దేదో ఏడు కొండల వాడా నేను జైపూర్ వచ్చి 30 ఏళ్ళు అయ్యింది ఇన్నాళ్ళకి నన్ను నమ్మి ఒక అమ్మాయి నా దగ్గర తెలుగు నేర్చుకోవడానికి వచ్చింది ये शर्ट सूर्य का है हाँ जी हाँ वाह
వారం రోజులుగా సత్వతకనే లేదు అలా వాసన చూస్తుంది ఈ కంగి సూర్య కా హై ఆ జీ హ ఉదర్ రకో ఉదర్ రకో ఈ బేటి సూర్య కా హై ఆ पिम चूस्ते ने पाठ प्रारंभि बोलो अभी पढ़ाई शुरू करे आ आ नहीं आ आ नहीं आ मेरी हिंदी में आ है ओहो आ आ नहीं आ मैं ये नहीं चाहती मुझे तेलुगु में सिर्फ चार वाक्य सीखना है तेलुगु लो नालुगु मातल चाला पूछो पूछो तुम बहुत सुंदर लग रहे हो तू चाला अंदंगा उन्नाव मैं तुम्हें बहुत चाहती हूँ नू नाकु भागा नच्चाओ मैं तुमसे प्यार करती हूँ ने निन प्रेमिस्तुना क्या हम घर छोड़ के भाग चले मन इधर इल्लू विड़चिपेट लेच पदावा बस इतने बस बहुत शुक्रिया सूर्या हाँ दिल वाले एक दूजे के लिए अयो ये पिल्ला लोपल कराने चाहुंदा कन्या तेलुगु नेर्चुकुंटानने वच्चिंदि नालुगे नालुगु मातलु तेलुसुकोनि वेळ्ळिपोयिंदि अव नुवेंटि लेटु फैक्ट्री वर्क ओ नी को लेटर वो सूर्य इधर कमली दी लव लेटरा तब आलोचि सर्टिफिकेट पंपा कदा अंदर थैंक्स अंटू लेटर रासी ओहो चूड़ थैंक्स सूर्या जी आपके एमडी सब बुला रहे हैं गुड मॉर्निंग सब गुड मॉर्निंग मैं कम इन सर यस प्लीज आपने जो सामान मद्रास पहुंचना था वो भेज दिया क्या I'm sorry, sir. I can't understand Hindi. I'm sorry. Regarding our stocks to be transported to Madras, have you transported them? I followed up, sir. The Japanese buyers have asked us for a quotation of unfinished marbles. I'll send fax this evening, sir. You may go. Okay, sir. Surya, one more thing. Yes, sir. We are having a few problems with our workers in the tile section. Will you attend to it? Fine, sir. I'll do it right away. Anything else, sir? Nothing. You may go. Thank you, sir. మిస్టర్ రాజు సర్ ఇలా రండి ఎందా సార్ శర్మజీ ఎక్కడ ఉన్నారు కటింగ్ సెక్షన్ లో ఉన్నారు శర్మజీ తో ప్రాబ్లం ఏంటి ఎవర్ని లెక్క చేయని పొగరు మూత సార్ శర్మ పని చేసే వాళ్ళకి అసలు మర్యాద ఇవ్వడు మేము ఏమైనా చోదిచా శర్మ వాడి మనసు కలిసి మమ్మల్ని పెదరించి పెట్టి పెట్టుకొని ఊరికి పోడా అంటారు నా తరండి అతనితో మాట్లాడతాను మరి సార్ శర్మజీ రాజు वारो चपंडी मनंदर मनुष्यमें जीता पनी का सव्यंगा हम सब जीने के लिए हैं आगे जाकर काम करने के लिए सब कहते हैं आंध्र को ऐसा जाना है या पार्सल में जाना वैशाख की जीवन शवंग पार्सल सरे मेरे पन चूस नास तो माटता आंध्र वाला इधर आओ बोलिए सर ये आदमी गया ना हाँ तुम्हारा आदमी को बोल के इसे मारना चाहिए ठीक है सर बाथरूम में पानी नहीं आती कॉर्पोरेशन जाके कंप्लेंट करो ये नया
టైం ఇప్పుడు 10 అయ్యింది ఈ టైం లో స్నానమా ఒక ముఖ్యమైన పని ఉందలే ఏంటి పుట్టినరోజు శుభాకాంక్షలు రాస్తున్నావా అవునయ్య ఈ నెల పంపాల్సిన పుట్టినరోజు శుభాకాంక్షలన్నీ రెడీ చేస్తున్నాను ఏంటి నువ్వు ఇప్పుడు డ్రెస్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్తే నీకు అర్థం కాదు మాట్లాడకుండా నీ ఉత్తరాల పని చూసుకో ఇప్పుడు వెళ్ళి నా పని నేను చూసుకుంటాను ఎక్కడికో బయటికి వెళ్ళే వాళ్ళ రెడీ అయ్యి ఇక్కడ పడుకున్నావు తమ్ముడు నువ్వు వయసులో ఉన్నావు చాలా మంది అమ్మాయిలని ప్రేమిస్తారు నన్ను ఎవరు ప్రేమిస్తారు కళ్ళలోకి వచ్చి ప్రేమిస్తారు అప్పుడు నేను అందంగా ఉండొద్దా అందుకే ఈ గెటప్ నన్ను డిస్టర్బ్ చేయకు కళ్ళ కనాలే ఓహో నన్ను వదిలే నిన్ను మార్చలే నువ్వు వయసులో ఉన్నదానివి వెంటనే నీకు అది ఇదని ఉత్తరం రాయకుండా నీ పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకుని నీకు శుభాకాంక్షలు పంపాడంటే సూర్య ఒక బాధ్యత తెలిసిన మనిషి అనుకుంటాను అతనికి భార్య పిల్లలు కూడా ఉండుంటారు కృతజ్ఞతగా అతనికి ఉత్తరం రాసేటప్పుడు ఊటీ కనుకొస్తే భార్య పిల్లలతో తప్పకుండా మన ఇంటికి వచ్చి వెళ్ళాలని ఉత్తరంలో రాయి సరేక సూర్య బేట ఏక్ మినిట్ మనిష బేటి इधर आओ आती हूँ माँ मेरी बेटी तेलुगु सीखी है वो तेलुगु में चार वाक्य बोलना चाहती है अनया ये उड़े हों टंडे आधे हैं लेता हमरो ये अम्मा ये तेलुगु नहीं चुकना नंटा नी तो तेलुगु लो नाले माटल माटलार तो नंटा आविष्ण जब सुन दे सर माटल बने बोलो नू चाला अंडंगा होना नू नाक बाग नच्चा मन लेची पोता माँ क्या मेरी बेटी तेलुगु में अच्छी तरह बोल रही है अच्छा तेलुगु बोलती है तुम्हारी बेटी अच्छा तेलुगु बोलती है ये तो नहीं ये तो मटर तो नाम है तेलुगु नहीं पिन चिंदे नहीं नो ये विषय मात्रम बैठ तेरी चिंदो ये कॉम्पोनेंट चुमाने दरनी तरिं तरिं करता रो बेटी चार चार वाक्य सिखाऊंगा फिर मिलेंगे ठीक है इपड़े चुप होने हैं ఇలాగన్నా తెలుగు భాష విస్తరిస్తుందని నాలుగు మాటలు నేర్పుతానన్నాను నువ్వేం పట్టించుకోకు రా వెళదాం రిప్లై ఏమైంది అలా ఉన్నావే ఏం లేదక్కా కాదు ఏదో కారణం ఉంది సూర్య రాసిన ఉత్తరం చదివాను పాపం చాలా మంచి మనిషి అతను అనాథం తెలిసిన దగ్గర నుంచి మనసుకు కాస్త బాధగా ఉంది ఎవరు అనాథ కాదమ్మా అతను ఓదారుస్తూ ఓ లెటర్ రాసావనుకో అతని మనసుకి తృప్తిగా ఉంటుంది సరిపదా కమలనీకి జీవితాంతం తోడుగా ఉంటారని ఉత్తరం రాసిందా లేదా అవును ఒక వయసులో ఉన్న ఆడపిల్ల జీవితాంతం నీకు తోడుగా ఎలా ఉంటుంది బోలో తుమ్ బోలో అర్థమయ్యేటట్టు చెప్పనయ్య ఆ అమ్మాయి ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళింది అనుకో జీవితాంతం నీకు తోడు ఎలా ఉంటుంది చెప్పు అన్నయ్య కన్ఫ్యూజ్ చేయకు నేనే చేసింది నువ్వు ఆ పని చేయి ఆ అమ్మాయికి లెటర్ రాసి తుమ్ మేరా ప్యార్ కర్తా హై నహీ అని అడిగాయి ఏంటి ప్రేమ యాత్రలకు బృందావనము ఊటికి వెళ్ళిపోయావా కుమారి కమలి గారికి సూర్య వ్రాయినది మీ ఉత్తరం చదివాను నివ్వెరపోయాను జీవితంలో ఎవరూ అనాథ కాదు చివరిదాకా నేను మీకు తోడుగా ఉంటానని రాశారు చివరిదాకా తోడుగా భార్య మాత్రమే అలాంటప్పుడు మీ జీవితంలో
నాకు చోటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారా? లేక నా మీద మీకు సానుభూత వెంటనే ఇది సానుభూతో లేక ప్రేమో వివరిస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రియమైన సూర్య మీ జీవితంలో నాకు చోటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారా లేక నా మీద మీకు సానుభూత వెంటనే ఇది సానుభూత లేక ప్రేమో వివరిస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను అయ్యో నీకెప్పుడు దూరం అయ్యేది లేదు నిన్ను దూరం చేసుకునేది లేదు Do you need it?
నీలో ప్రేమ పుట్టింది అని మరి పుట్టదేంటి ఎరరై వైజాగ్ లో మండు టెండల్లో చెమటలు కారుతున్నా ఎక్కడ పడితే అక్కడ ప్రేమించుకుంటున్నప్పుడు ఊటీ చల్లో కూడా నువ్వు ప్రేమించకపోతే నువ్వు ప్రాణాలతో బతికి వేస్తమ్మా మీరెందుకు టెన్షన్ అవుతున్నారు అది నువ్వు అసలు ప్రేమించవేమో అనుకున్నాను సడన్ గా నీ ప్రేమ తెలియంగానే టెన్షన్ అయ్యాను అంతే అయ్యో కొంచెం నీళ్ళు అవుతావా ఏమ్మా టెలిఫోన్ కనిపెట్టింది ఎవరు గ్రహం బెల్ ఆ గ్రహం బెల్లే డైలీ నా కళ్ళోకి వచ్చి ఒరే యోగపురుషుడా వెర్రి విధవా నీ కొట్లో కళ్ళు లేంది కాళ్ళు లేంది అందరూ వచ్చి ఎడాపెడా ప్రేమించుకుని నా ఫోన్ యూస్ చేస్తుంటే నీ వీధిలోనే సర్వాంగ సుందరైన ఒకే ఒక అమ్మాయి కమలి తను ఎందుకు ప్రేమించట్లేదు తను ఎందుకు నా ఫోన్ యూస్ చేసుకోవట్లేదు అని చెప్పి బోర్ నేర్చుతున్నాడు నిన్న రాత్రి వచ్చిండా రై లేడీస్తో మాట్లాడేటప్పుడు మధ్యలో వడ్రాకు నువ్వు ఫోన్ చేసుకోమా చేసుకో నాకు మీ ఫోన్ నెంబర్ రాసిస్తే ఎంత స్పీడ్గా ఉన్నాడు చూసావా ఇదిగో తీసుకో అమ్మా ఇక నుంచి ఏ టైంలో నీకు ఫోన్ వచ్చినా నీ ఇంటికి సైతాన్ గడే వచ్చి పిలుచుకొస్తాడు ఆ భయపడకమ్మా ఫలాన్ వాళ్ళే ఫోన్ చేశారు నిజం చెప్పి నీ నిరకాటలు పెట్టను నీలా మాలాని మస్తు కథలు ఉన్నాయి అంత నా ట్రైనింగ్ పోయిరా ఏంటి బేటా ఏంటి పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది కమలి దగ్గర నుంచి అన్నయ్య ఐ స్వెట్టర్ కూడా పంపిందా అవును తావరు పూసిందేంటి దాన్నే కమలం అంటారు ఓహో నీకు ఈ పార్సల్ వచ్చిన విషయం ఈ కాంపౌండ్ మొత్తం తెలిసిపోయింది ఏంటి లెటర్కి ముద్దులేమోవా పోన్నయ్య ఐ సిగ్గుచూడు అడగకూడదు అయినా అడుగుతున్నాను ఆ లెటర్లో ఏం రాసింది కమలిలో ప్రత్యేకత ఉందన్నయ్య ఏంటి స్వెటర్ మీద తామరపు వేసి పంపితే ప్రత్యేకత ఉన్నట్ట నన్ను తన మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు నన్ను గుర్తించడానికి ఈ స్వెటర్లో ఎంబ్రాయిడరీ వేసి పంపింది ఓ ఐడెంటిఫికేషన్ కార్డ్ లాగే ఐడెంటిఫికేషన్ స్వెటర్ ఊరుకో అన్నయ్య మరి నేను కమలికి తన ఫోటో పంపమని లెటర్ రాశాను మన ఇద్దరం ఒకరికొకరం కలుసుకోవద్దు మీరు అందంగా ఉన్నారా లేరా ఎరుపా నలుపని నేను దిగులు పడ్డా నేను అందంగా ఉన్నానా లేనా ఎరుపా నలుపని మీరు దిగులు పడద్దు ఏ రోజైతే మన ఇద్దరం ఒకరినొకరం కలుసుకుంటామో ఆ రోజే మన ఇద్దరికి పెళ్లి రోజు అనుకుందాం అందరి ప్రేమ కళ్ళతో ఆరంభమై హృదయంలో చేరుకుంటే మన ప్రేమ హృదయంతో ఆరంభమై కళ్ళతో కలుసుకోవాలని లెటర్లో రాసింది అందుకే ప్రత్యేకత ఉందన్నాను చూడకుండానే ప్రేమ జరిగే పని అంటావా జరుగుతుందనయ్య కమలిని నేను చూడకుండానే ప్రేమించాలనుకుంటున్నా చూడొద్దు కనీసం గొంతైనా వినొచ్చుగా నీ ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇచ్చి తన ఫోన్లో మాట్లాడమను తను ఫోన్ చేయదు నేనే తనకు ఫోన్ చేయాలి రావెళ్ళి మాట్లాడదు అనయ్య తనకింట్లో ఫోన్ లేదనయ్య ఓ పీపీ నెంబర్ ఇచ్చింది వచ్చే ఆదివారం 12 నుంచి 1 గంటలోపు నన్నే ఫోన్ చేయమంది అలాగా తుమ్ కభీ భీ సుఖీ నహీ రహోంగే అనయ్య తన ఏమంటుంది నువ్వు బాగుపడతావా క్యా హమ్ బాత్ ఏక్ భీ ఔరత్ నహీ ఏమంత ఆడాలా కనబడలేదా ఐసే క్యా కమీ హే ముజ్మే నాకు మాత్రం ఏం తక్కువని ఏ పాప తుజే కభీ నహీ ఛోడేగా ఈ పాప ఊరికే పోదు ఆజ్ కే బాద్ హమారా బీచ్ కోయి సంబంధ్ నహీ రహేగా హమేషా కే లియే తుమే భూల్ జానా చాహతీ హూ ఏంటన్నయ్య నన్ను అలా తిట్టిపోతుంది ఏం లేదు తమ్ముడు ఈ పిల్ల నీ చుట్టూ కోళ్ళలా తిరుగుతోంది సూర్య ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాడని ఈ పిల్లతో చెప్పాను అందుకే తిట్టిపోయింది ఇచ్చి పిల్ల వదిలేయి అమ్మా ఏంటమ్మా టెన్షన్లో పూలు తుంచేస్తున్నావు
निदान फोन प्रेम अंटे इंतेनम्मा आकल निद्र वस्तु का निद्र बोने प्रेम पुटे दिन वरसे वेरन एदो फोन ऊटी अर्जेंट फोन चेयले क्या ऊटी अर्जेंट फोन देखो ये सब लोग फोन के लिए इंतजार कर रहे हैं प्लीज विजिटेड फॉर फ्यू मिनट्स अम्मा तम्मुडु एला उंटाडु मंची पर्सनालिटी है नेनु इंका चूडलेदु चूडलेदा चूडकुंडानल्लवा అప్పుడైతే మన ఫోన్ తప్ప వేరే గతి లేదు ఎందుకైనా మంచిది ఒకసారి చూడమ్మా ఈ రోజుల్లో చూసి ప్రేమిస్తేనే లవ్ మధ్యలో కట్ అయిపోతుంది మీరు నోరు మూసుకుంటారా ప్లీజ్ లేకిన్ పింకీ కో హాస్పిటల్ మే అడ్మిట్ కర్నా హై మేరే పాస్ పైసా నహీ అబ్ జల్దీ ఆయియే హా సునీల్ ఆయా హేరో అభీ బులాతి ఆప్ లైన్ మే రేనా బేటా సునీల్ చలో చలో జల్దీ సర్ మై గర్ల్ ఫ్రెండ్ ఇస్ వెయిటింగ్ ప్లీజ్ साहब एक्सक्यूज मी ये साहब का फोन तो अर्जेंट है इसी के लिए फोन करना मेरे को मुश्किल है बाद में करो ना ठीक है ना साहब आप जाकर कर दो ना जल्दी आना थैंक यू जल्दी हेलो हेलो ఎవరు కమల్ గారా నేను సూర్యని మాట్లాడుతున్నాను హలో హలో గట్టిగా మాట్లాడండి అసలు వినపట్లేదు హలో హలో సూర్య హలో నేను కమలిని హలో హలో సూర్య జైపూర్ నుంచి సూర్యని మాట్లాడుతున్నాను బాగున్నారా హలో హలో సూర్య నాకు వినపడుతోంది మాట్లాడండి గట్టిగా మాట్లాడండి సూర్య సూర్య వినపట్లేదు సూర్య హలో జైపూర్ జైపూర్ నుంచి సూర్యని మాట్లాడుతున్నాను గట్టిగా మాట్లాడండి వినపట్లేదండి ఇక్కడ ఊరేగింపు వెళ్తుంది ప్లీజ్ గట్టిగా మాట్లాడండి నేను రాజు లెటర్స్ చేరాయా నేను రాజు లెటర్స్ హలో హలో మీరు పంపిన స్వెట్టర్ నాకు అందింది చాలా బాగుంది స్వెట్టర్ స్వెట్టర్ హలో హలో కమలి మాట్లాడండి హలో लाइन मिला गर्लफ्रेंड से बात किया एक सौ तीन रुपए हुआ सब आई एम सॉरी डबल है वो ओनली 100 रुपीज अच्छा बाद में दे दो ना ठीक है कुछ उन्ना मा तमुर मल्ली फोन जैसे माटा डाल चु वो तो इंट्लो इधर चूस तो डर मर फोन उस्ते मावान बम्मन टावा फोन उस्ते वच्चा आदवारन चाहिए मनंडी सरे नम्मा రోజు ఇక్కడ టెలిఫోన్ కోసం వచ్చే అమ్మాయిలు ఒళ్ళు మాత్రమే చూపించిపోతూ ఉంటారు కానీ జీవితంలో మొదటిసారిగా ఓ అమ్మాయి మనసు చూపించిపోయింది చల్లగా ఉండాలి రాజు టైల్స్ అన్ని వెంటనే బండిలో ఎక్కించండి హైదరాబాద్కి ఇవాళ వెళ్ళి తీరాలి సరే సార్ లారీలో లోడ్స్ కరెక్ట్ ఎక్కిస్తున్నారు ఎక్కిస్తున్నారు సార్ సరే ఎస్ మన బాస్ ఎప్పుడు ఊర్లో వరే ఇంకో వారం అవుతుంది బాస్ వరిందని ముంబై మిమ్మల్ని ఎలాగైనా ఊర్లో నుంచి వెళ్ళగొట్టాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు వాడికి నా మీద ఎంతకంత కోపం రాజు వాడు చేసిన ఫ్రాడ్ అంతా మీకు తెలిసింది కదా ఆ దేశం సరే ఇంకొక విషయం సార్ మిమ్మల్ని కొట్టడానికి ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళని వాడు సెటప్ చేశాడు సూచిత్ర సార్ ఏదున్నా నేను చూసుకుంటా మీరు వెళ్ళి మీ పని చూడండి ఓకే సార్ హలో సార్ కొంచెం ఆగు ఏం బ్రదర్ ప్రొడక్షన్ ఫైల్ చూద్దామా ఏ మిస్టర్ నీ పన్ను చూసుకో ఇలా చూడు బ్రదర్ కొంచెం అడ్జస్ట్ చేసి పోయి ఉంటే కావాల్సినంత డబ్బు దొరుకుతుంది ఏమంటావు చి పోవాలి Ah!
కుంకుమలు పక్కాలి వేసెనులు మేలి నీలి ముంగురులు రాజస్థాని కన్నె పిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ ఎరుపులోలాకు పులికెను పులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను ఎరుపులోలాకు పులికెను పులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను అమ్మమ్మ అందమే ఏనుగెక్కిపోతుంది కళ్ళకు కొంటెగా సైగలేవు చేస్తుంది రాజస్థానీ గన్నే పిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ ఎరుపులోలాకు పులికెను పులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను అయ్యా కుక్క లెక్క పనిచేస్తున్నా పావున కూడా కళ్ళకు చూపిస్తలేదు ఒక 10 రూపాయలు తీసి కళ్ళకు చూపించి డబ్బాలు పడేరా చూసుకో గది కాదయ్యా జీతం జీతమా ఏంటి ఉన్నట్టుండి జీతం అమ్మకేం ఒంట్లో బాలే సరే చెల్లెలేమో వయసుకు వచ్చే నాయనమ్మేమో సీరియస్ గుండే ఓహో నీకు అత్తమ్మ ఎవరు లేరా ఉంది కదా అత్త కడుపుతో ఉన్నది ఉంటారా అదేంటోరా నా దగ్గర చేరిన వెంటనే చెల్లెలు పెద్ద మనిషి అవుతుంది అమ్మకేమో ఉంటే సరిగ్గా ఉండదు అత్తేమో పెరిగినట్టు అవుతుంది మిగిలినప్పుడు బాగానే ఉంటారు ఇప్పుడు నీకు అర్జెంట్ గా జీతం కావాలా అవు కదా నిజంగా నిజంగా రాయ్ ఓ 10,000 ఇవ్వరా ఏం నాలు బట్టి పని చేస్తున్నాం 10 రూపాయలు పెంచడానికి చేతులు రాలేదు ఏంట్రా మీ ఇద్దరు కలిసి యూనియన్ పెడతారా ఎట్టమేటి మరి తీసుకురా మీ కాల్ముక్త సెట్ మీరు చల్లగా ఉండాలి ఇదిగోరా ఏంట్రా చూస్తున్నావు టెలిఫోన్ బిల్లు 3,500 కట్టాలి ఇది కిరాణా కొట్టు బాకీ ఆ పేపర్డికి పాలడికి బిల్లు సెటిల్ చేసేస్తే ఇంకా 55 రూపాయలు మిగులుతాయి అవి కట్టి నువ్వు తిరిగి తీసుకొచ్చిన తర్వాత నీకు ఎంత జీతం ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను అర్థమైందా ఓ రాయ్ మంచి పాట పెట్టరా నలుగురు ఆ పాట వినైనా కొట్టుకు రావాలి కదా హిట్ సాంగ్ పెట్టు సరేనండి పెట్టో ఏంట్రా ఇంకా లెక్క పెడుతున్నావు ఆడిపోయినాక తక్కువే వెరీ గుడ్ మంచి పాట మస్త్ టచింగ్ ఉన్నది కాదా మరి నేను పోతా రై ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పాలరా అది కాదు నేను పోతా అలాగా అవునే సరిపో నీ పేరు బికారి ఏంట్రా ఇది రాజేశ్వరి విలాసంలో నా పేరు బికారి అని దేవులపల్లి వారు ఇంచక్క రాచారు నువ్వేంట్రా నీ పేరు బికారి అని వాడుతున్నావు నేను ఇప్పుడు వాడింది కరెక్టేనయ్యా సరే మీరన్నది కూడా కరెక్టేనయ్యా అలాగా అవునయ్యా సరిపో నా పేరు బికారి నా దారి ఎడారి నా పేరు బికారి నా దారి ప్లీజ్ గివ్ మీ కాస్ట్లీ సిగరెట్ ఇందాక వాట్ నో 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 టేక్ 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 యుగ పురుషుడా నీ లవ్ సీన్ లన్నీకి హనుమంత్ గారి ముందు మొత్తం మటాసి తలనొప్పి ఎలా ఉంది అలాగే ఉంది కమలి రామా కమలి ఏదో మీతో మాట్లాడాలట వైజాగ్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది జెన్సీ లెటర్ రాసింది ఒక 10 రోజులు అక్కడ ఉండాల్సి ఉంటుంది కమలి నువ్వు వెళ్ళమ్మా ఆ కళ్ళజోడు కొంచెం తీయండి ఎప్పుడు వెళ్తుంది 2-3 రోజుల్లో బ్యాంకులో డబ్బులు డ్రా చేసి బీరువాలో ఉంచాను ఎంత కావాలో తీసేవు పొద్దున టేబుల్ మీద చూశాను ఇంటర్వ్యూ కార్డు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నానండి నాకు నీ చెల్లెల మీద అక్కరుంది దానికి ఒక కారణం ఉంది నువ్వు అర్థం చేసుకోగలవు ఏమిటి మల్లిక నీకు తలనొప్పి వచ్చిందా లేదు లేదు ఇక్కడ ఇక్కడ వెళ్ళి లోపల పని చూడరా సైతానిక బచ్చా టోటల్ గా క్లోజ్ చేసావు కదరా రామ్మ నేను ఇంకో 2-3 రోజులు వైజాగ్ వెళ్తున్నాను నువ్వు వెళ్తున్నావా ఇంకెవరు వెళ్తున్నారు నీకు తెలియదా ఈ సైతానిక బచ్చా అక్కడ పారిపోయాడమ్మా టెలిఫోన్ బిల్ కట్టమని 10,000 రూపాయలు ఇస్తే ఆ డబ్బును చుట్టేశాడు చుట్టేశాడా ఓ
చుట్టేటువంటి దొంగతనం అంటానికి తెలుగులో కొత్త పదాలు సృష్టించారమ్మా చెక్కేయడం బేజారు నాస్తావంటివి ఇప్పుడు టెలిఫోన్ కట్ అయిందా ఒక్క టెలిఫోన్ కనెక్షన్ మాత్రమే కట్ అయింది మన ఊళ్ళో ప్రేమ మొత్తం కట్ అయింది శాంతి శంకర్కి ఫోన్ చేయలేకపోతుంది అఖిల ఆనంద్కి ఫోన్ చేయలేకపోతుంది కమల నువ్వు నీ లవర్కి ఫోన్ చేయలేక కన్నీళ్లు కారుస్తూ నుంచున్నావు నీ మ్యాటర్ అంటే చెప్పు సార్ నేను వైజాగ్ వెళ్ళి ఓ పది రోజుల్లో తిరిగి వచ్చేస్తాను వారి దగ్గర నుంచి నాకు ఏంటది ఓ మ్యాటర్ చెప్పాలా నువ్వేం దిగులు పడకమ్మా తమ్ముడు ఫోన్ చేస్తే అది క్యాసెట్ లో రికార్డ్ చేసి కొరియర్ లో పంపించేస్తాను ఆ తమ్ముడు పాటలు పాడతాడా నాకు తెలియదు ఒకవేళ పాడితే ఆ పాట కూడా రికార్డ్ చేసి పంపిద్దామని నువ్వు ధైర్యం వెళ్ళరమ్మా వెళ్ళరా ఓకే రే యోగ పురుషుడా పిల్ల చాలా అందంగా ఉంది పిల్లాడు కూడా నాకు మళ్ళీ పర్సనాలిటీగా ఉంటే జీడు జోడు సూపర్ గా ఉంటుంది రే సెట్ మిల్చుకురా అప్పు చేసైనా సరే ప్రేమను బతికిద్దాం సిట్ డౌన్ సూర్య సిట్ డౌన్ ఐ యామ్ వెరీ సారీ సూర్య ఐ కాంట్ యాక్సెప్ట్ యువర్ రెసిగ్నేషన్ ఇఫ్ యు స్టిల్ ఇన్సిస్ట్ ఆన్ రిజైనింగ్ ఐ హావ్ ఎ సజెషన్ వాట్ ఇస్ ఇట్ సర్ వై డోంట్ యు జాయిన్ మై సిస్టర్ కన్సర్న్ ఇన్ వైజాగ్ You can leave for Vizag tomorrow if you want. Thank you, sir. Thank you so much. I leave for Vizag tomorrow, sir. Enti, ivale Vizag ellala. Avunu nayya. Nu annatte udyogam odalesava? Rajinama letter ichanu. MD oppukon annaru. Vaalade inko company Vizag lo undata. Akkadiki velli join avvanu chepparu. Ventane bayildaralu antava? Avunu nayya. Aithe twaraga ready avunu nayya. Daniki mundu OT ku phone chesi Kamal ki cheppostanu nayya. Nenu vastanu pada. Sari pada. इतना जल्दी क्यों होली आने वाली है होली के बाद चले जाना इसको वाइजाग में ड्यूटी पर ज्वाइन करना है पता वस्ता नहीं वस्ता रे नीचे उतरो हाँ नहीं नोट चप्पा नहीं और कोगा लेता नहीं है चप नूब तेलुवे नू वड़वे कादन कानी अपड़ अपड़ चेन चेन विषयाल लो तापटर लेस तोड़ ఇన్నాళ్ళు ఈ రామస్వామి పక్కన ఉన్నాడు ఇక ఉంటాడు ఇది నీకు ఎందుకు చెప్తున్నానంటే చూడకుండానే ఒక అమ్మాయిని ప్రేమించటం అంత తెలివైన పని కాదు ఇది నీ జీవిత సమస్య తేలిగ్గా తీసుకో నీకు నా పెళ్లి శుభలేక తప్పకుండా వస్తుంది దిగులు పడకు मारे सार अंटू पील सर
కొందరు అయితే ఆటో ఇట్రా అని మర్యాద లేకుండా పిలుస్తారు. కూర్చోండి సార్. నా పేరు సూర్య. నా పేరు ప్రసాద్. ఆటో వాడితో ఇంట్రడ్యూస్ చేసిన మొదటి వ్యక్తి మీరే సార్. జైపూర్లో ఉద్యోగానికి వెళ్లే ముందు విజయవాడలో నేను కొన్నాళ్ళు ఆటో తోలాను. మన జాతే చాలా సంతోషం. ఎక్కడికి వెళ్ళాలి సార్? స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలి. ఏదైనా చిన్న లాడ్జ్లో రూమ్ దొరికితే చాలు. మన రూమ్ ఉంది, చిన్న రూమ్. స్నానం చేసి వెంటనే పనులకు వెళ్ళాలి అంతేగా. ప్రాబ్లం లేదనుకుంటే అక్కడ చేయను. మీకు ప్రాబ్లం లేదనుకుంటే నాకు ఓకే. భలే చెప్పారు సార్ మీరు. కళ్ళు ఎక్కడ ఎక్కడ తోలుతున్నావు? ఏటే కళ్ళు సరిగ్గానే ఉన్నాయి. మనసే సరిగ్గానే మనసు దగ్గర పెట్టుకో, లేకపోతే ఎక్కడన్నా జారిపోగలరా. ఏంటి సడన్ గా పోస్టల్ స్ట్రైక్ మొదలు పెట్టారు? అన్ని నీకు చెప్ చేయాలంటావా? ఏంటయ్యా? ఏమా రూమ్ సిమనా? నేను అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను, నువ్వు తర్వాత రా. ఏ ఆఫీస్ పోవాలా? ఊరి నుంచి నా ఫ్రెండ్ వచ్చింది, ఈవేళ తనకి ఇంటర్వ్యూ. పిండా ఎవరా? అదే. ఆ ఏమా పాప, నువ్వా? ఎప్పుడు వచ్చినావు? బాగున్నావా? బాగున్నాను, ఇందాకే వచ్చాను. నువ్వేమో ఉద్యోగం గిజ్జోగం అని అల్లాడతా, వస్తా పోతా ఉంటివి. ఆ దేవుడికి నీ మీద సూపు లేదే. సరేగాని బయటకు వెళ్ళినప్పుడు చీపురు కట్టు పట్టుకుని ఎదురుగా ఉండకూడదని పెద్దలు అంటావులా. నువ్వు వెళ్ళే తల్లికల్లా నువ్వు ఊడ్చైనా. బయలుదేరదామా? బయలుదేరదాం. ఏం సార్ ఇది? ఫ్రెండ్షిప్ అని చెప్పి డబ్బులు ఇస్తున్నారా? ఇది ఫ్రెండ్షిప్ కాదు, నువ్వు చేసే పనికి. సరే నేను వస్తాను సార్. మళ్ళీ మన ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటున్నాం సార్? కొద్దిసేపటి ముందు ఇటువంటి ఫ్రెండ్షిప్ దొరుకుతుందని నేను ఊహించనే లేదు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సార్, ఈ ఆటో తోలే వాళ్ళకి ఇవాళ కలుసుకుంటాం రేపు కలుసుకుంటాం అన్న సెంటిమెంట్సే ఉండవు. ఏదో ఒక రోజు ఆటోని చూసి ఆపి మీరే ఎక్కుతారు, అప్పుడు కలుసుకుందాం. నేను చాలా ప్రాక్టికల్. ప్రసాద్, ఓ మీ లగేజ్ కదా, అది నేనే తీసుకొచ్చిస్తాను. పర్వాలేదు, నేనే వచ్చి తీసుకుంటాను. వద్దు, నేనే మీ ఆఫీస్ తెలుసుకుని తీసుకొచ్చిస్తాను. వస్తాను సార్. వస్తా ప్రసాద్. ఇడియట్. ఏయ్ ఎవరిని తిడుతున్నావు? నేనా? ఎవరిని తిట్టలేదే. ఇప్పుడు ఒక అతను క్రాస్ చేసి వెళ్ళాడు చూసావా? అతను సూపర్ గా లేడు. నువ్వు మాత్రం మగాళ్ళని కామెంట్ చేయడం తప్పు కదా. కామెంట్ కదే, కాంప్లిమెంట్. అందాన్ని చూసి ఎవరైనా ఆనందించవచ్చు, కానీ అనుభవించాలనుకోవడమే తప్పు. ఎక్స్క్యూజ్ మీ, స్నేహ క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ, సెకండ్ ఫ్లోర్. థ్యాంక్ యూ. సరే రావే, నడిచి వెళ్దాం. ఏ ఫ్లోరు? థర్డ్ ఫ్లోర్. రా. ఏమిటి అదోలా ఉన్నావు? అతను నన్ను రకంగా చూస్తున్నాడు. ఇప్పుడే కదే అన్నాను, అందాన్ని చూసి ఆనందించడం తప్పు కాదని. గుచ్చి గుచ్చి చూస్తే ఒళ్ళు మండదా ఏమిటి? పరమ పవిత్ర సాధ్వీలలామా, నువ్వు తొందరగా ప్రేమలో పడతావు. ఎందుకే ఆగావు? నాలా గలగల మాట్లాడే వాళ్ళకన్నా నీలా సైలెంట్ గా ఉండేవాళ్ళే చాలా డేంజర్. త్వరలో ప్రేమలో పడిపోతారు, తర్వాత ఏముంది? ప్రేమ 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 ముద్రి పిచ్చి పిచ్చి. ఇదిగో ఈ ఎగతాళ వద్దనేది. మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. వెల్కమ్ మిస్టర్ సూర్య, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మిస్టర్ సూర్య, ఇది ఓపెన్ చేయండి. చూడండి, నేనేమో ఎండి, మీరు వర్కర్. ఆ డిఫరెన్స్ లేకుండా కొంచెం క్యాజువల్ గా ఉందామని. అవును, నా బ్రదర్ ఒక అబ్బాయిని పంపుతున్నానని చెప్పాడు, కానీ ఇటువంటి అందమైన యువకుని పంపుతాడని నేను అసలు ఊహించలేదు. నాతో కూడా సిస్టర్ కన్సర్న్ అని చెప్పారు, కానీ సిస్టర్ గారు కన్సర్న్ అని నేను అనుకోలేదు. అందంగా మాట్లాడుతున్నారు. నా పేరు సూర్య. చూసారా, వచ్చి రాగానే మీ పేరే వస్తుంది. నా పేరు స్నేహ. స్నేహ అంటే ప్రియ మైత్రి అని అర్థం. సూర్య అంటే సూర్యుడు, నిప్పు అని అర్థం.
రాజస్థాన్ అమ్మాయిలకి నిప్పంటే మహా ఇష్టం. భయపడకుండా చిత్తులో దొగుతారు. సూర్య, నీ కొంచెం ఫ్రీ టైప్ బట్ క్లీన్ స్లేట్. మిస్టర్ సూర్య. Yes, madam. ఈ డ్రెస్ మీకు నచ్చిందా? నన్ను ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? ఎప్పుడైనా సరే. ఐ మీన్ ఉద్యోగంలోనే. అవును, మీకు నచ్చిందా? ఏది? న్యూ ప్లేస్, న్యూ అట్మాస్ఫియర్ నచ్చిందా? ఒక మనిషికి జీవితంలో పరిచయం అవుతున్నప్పుడు అన్ని కొత్తగానే ఉంటాయి. ఫ్రెండ్స్, స్కూల్, సొసైటీ, వర్క్, తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసిన అమ్మాయి బట్ అలవాటు అవ్వాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అదే నా పాలసీ. మీరే అందం అనుకున్నాను కానీ మీ. Yes, madam. మిస్టర్ శివ, కొంచెం లోపలికి రండి. నేనేం మాట్లాడుతున్నాను? మీరే ఎంతో అందం అనుకున్నాను కానీ మీ పాలసీ కూడా చాలా అందంగా ఉంది. కమ్ ఇన్. మీట్ మిస్టర్ సూర్య. హాయ్. హాయ్, ఐమ్ శివ. మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి, తర్వాత మీ క్వార్టర్స్ లోనే ఉండనివ్వండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నేను మీ దగ్గర నుంచి కృతజ్ఞతలు ఎదురు చూడటం లేదు, పూర్తిగా మిమ్మల్ని ఎదురు చూస్తున్నాను. ఏం లేదు, కంపెనీ కోసం సిన్సియర్గా డెడికేటెడ్గా వర్క్ చేయాలి. ఇది కంపెనీ పేజర్, ఉంచండి. అనుకున్న వెంటనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి. ఇది నా సెల్యులర్. ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తారో అంత త్వరగా మీ దగ్గరకు వస్తుంది. నేను వెళ్ళే ముందు డ్యూటీలో జాయిన్ అవుతాను మేడం. ఓకే. రండి మిస్టర్ సూర్య. యువర్ సీట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మిస్టర్ శివ, వన్ మినిట్. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. సరే. మేడం ఏ టైపు? మీరు మంజాతేనా? మీ ఉద్దేశం? లేదు, వచ్చేలాగానే మేడం గురించి అడుగుతుంటే. అదేం కాదు, ఊరికే అడిగాను. ఫ్రీ టైప్ బట్ క్లీన్ స్లేట్. నేను ట్రై చేశాను, కుదరలేదు. మీ వల్ల చూడండి, లక్ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. రిలాక్స్. హాయ్ శివ. హాయ్ గౌరీ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావురా? చాలా బిజీ. అవునా, నువ్వెలా ఉన్నావు? గుడ్ కంపెనీ, గుడ్ హెల్త్, దట్స్ ఆల్. గుడ్. సార్ ఎవరు? బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. ఐఎమ్ సారీ, హిస్ మిస్టర్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. నీ ఫ్రెండా? యా. తప్పురా శివ, ఒకటి నీ ఫ్రెండ్షిప్ మర్చుకో, లేదా నువ్వు మారిపో. బాయ్. ఇవాళ లంచ్ బ్రేక్ లో నువ్వెవరైనా అమ్మాయి అడిగినప్పుడు నన్ను ఎందుకు ఇన్సల్ట్ చేసావు సూర్య? మనం రండి పొండి అని కొంచెం మర్యాదగా మాట్లాడుకుందామా? అయితే మీకు నా ఫ్రెండ్షిప్ నచ్చలేదా? నచ్చకపోతే మీతో మాట్లాడేవాడే కదా. థ్యాంక్ యూ. మీకోసం కొన్ని అలవాట్లు నేను మార్చుకోలేను మిస్టర్ సూర్య. వచ్చి సూర్య అని పిలిస్తే చాలు. కొంచెం కష్టం. నాతో స్నేహమా? నో నో, వెరీ ఈజీ శివ. మిమ్మల్ని మార్చడమా? మన ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం. సూర్య, నేను ఉత్తముణ్ణి కాను, అంత మాత్రం అమ్మాయిలు పిచ్చోడి కాను. ఎందరో అమ్మాయిలు నన్ను మల్లెపూలు తెచ్చిమని అడిగారు, నేను ఖర్చు పెట్టి తెచ్చిచ్చాను. వాళ్ళకి సంబంధించినంత వరకు మగవాళ్ళు తెచ్చిచ్చిన మల్లెపూలకి వాసన ఎక్కువ, నాకు సంబంధించినంత వరకు నేను కొనిచ్చిన మల్లెపూల వాసనలో వాళ్ళ దగ్గర నాకు నచ్చని స్మెల్ అంతా మాయం అవుతుంది. లైఫ్లో నో సెంటిమెంట్స్, నో అటాచ్మెంట్స్, బట్ నేను ప్రేమిస్తాను. ఆ ప్రేమ ఓడిపోవాలని దేవుడి దగ్గర సిన్సియర్గా వేడుకుంటాను. ఎందుకో చెప్పనా? అప్పుడే ఇంకో అమ్మాయిని ప్రేమించవచ్చు. వెల్, సంపాదించేది పొద్దుపోవడానికి, ఖర్చు పెట్టేది సంతోషానికి. మొత్తానికి నేను హీరోని కాను, విలన్ని కాను, ఒక సగటు ఇంజిన్ పౌరుణ్ణి. నాకు పాలసీ ఉంది. నా స్వతంత్రం అనేది నీ ముక్కు కొనవరకి, నీ ముక్కును తాకడం కాదు. ఇది నేను మెయింటైన్ చేస్తాను, నువ్వు మెయింటైన్ చేస్తే ఫ్రెండ్షిప్కి ఏ ప్రాబ్లం రాదు. ఓకే. రావే, నువ్వు వెళ్ళి దండం పెట్టుకురా, నేను ఇక్కడే ఉంటాను. ఏ, నీకు ముక్కులు ఎక్కువ, నువ్వు అడుగు దండాలు పెట్టుకొచ్చే వరకు నాకు ఓపిక ఉండదు. అయ్యో, తప్పు తప్పు, దేవుడే అలా అనకూడదు. నేనేం దేవుడిని తిట్టడం లేదు, నాకు దేవుడికి ఉన్న కమిట్మెంట్ చాలా తక్కువ. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా, అంతవరకే నా ప్రార్థన. ఏ,
నీ జీసస్ శిక్షిస్తాడని భయపడుతున్నావా? మూర్ఖత్వంగా మాట్లాడకు. మా తాతయ్య ఎంతో నిష్ఠతో నియమంతో భక్తితో శివుని పూజించేవాడు. మా అమ్మని పెళ్లి చేసుకోవడం కోసం మా నాన్నగారు మతం మారారు. అందుకని ఆ శివుడు వచ్చి తన శూలంతో మా నాన్నగారు నేను చంపలేదు. ఒకవేళ రేపు నా కొడుకు మతం మారినా వాడిని జీసస్ వచ్చి శిలువతయ్యే శిక్షించడు. అది సరిగాని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసొద్దాం, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు వెళ్ళి చేసిరా, నేను ఇక్కడే ఉంటాను. ఎవరికి ఎక్కువ ప్రశాంతంగా ఉంటుందో చూద్దాం. నువ్వు ఈ జన్మలో మారు. నా సూర్య క్షేమంగా ఉండాలి, నాకు త్వరలో ఉద్యోగం దొరకాలి, మేమిద్దరం జీవితాంతం సుఖంగా ఉండడానికి నువ్వే అండగా ఉండాలి. స్వామి, నా కమలి క్షేమంగా ఉండాలి, త్వరలో నేను కమలి కలుసుకోవాలి, మా ఇద్దరికి పెళ్లి జరగాలి. కలవికరణాయ నమో, ఫల వికరణాయ నమో, ఫలాయ నమో, ఫల ప్రమదనాయ నమః, సర్వభూతమనాయ నమో, మనోన్మనాయ నమః. ఉజ్జరగారు కుంకు ఇవ్వలేదు. సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాది భవే భవ స్వభావ భవోద్భవాయ. ఎవరు మీరు? నాకెందుకు కుంకు ఇస్తున్నారు? పూజని పిలిచారు, వారు రాలేదు. దేవుడు కుంకుమేగా, తీసుకోండి. కావాలని మీరు నన్ను ఫాలో చేస్తున్నారు, మీ మనసులో నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఇంకెప్పుడైనా ఇలా చేస్తే మర్యాదగా ఉండదు. ఏమిటే నీకు అతంతటా కదా? అతనెవరు నా కుంకు ఇవ్వడానికి? ఊళ్ళో ఎవరైనా సరే ఎవరికైనా కుంకు ఇవ్వచ్చు. అందుకని ఏ మగాడిచ్చినా తీసుకోమంటావా? ఏ, ఆ పూజారి మగాడేగా? నేనప్పుడే చెప్పానా నీకు కలిగే ప్రశాంతం కన్నా నాకెక్కువ కలుగుతుందని? మనసు భద్రంగా ఉంచుకో, రావే వెళ్దాం. అలవాటు ప్రకారం ఇవాళ మన ఆటలో టాపిక్ ప్రేమ. ప్రేమించిన వాళ్ళైనా సరే ప్రేమించని వాళ్ళైనా సరే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ ప్రేమికుడితో మాట్లాడాలి, ఓకేనా? సరే స్టార్ట్. ప్రేమించి పెళ్లి చేసుకో, నీ మనసంతా హాయి నింపుకో. ప్రేమించి పెళ్లి చేసుకో. ఇలా చూడు, 5 రూపాయలు 10 రూపాయలు ఉంచుకొని ప్రేమ గేమ అంటూ నా దగ్గరకు రాకు. అట్లీస్ట్ 1,000 2,000 నీ జేబులో ఉండాలి. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించినా కూడా 5-స్టార్ హోటల్లోనే తింటాను. ముఖ్యంగా నీ దగ్గర మోటార్ బైక్ ఉండాలి. ఇంకా ఏమేం కావాలో నేను నీకు తర్వాత చెప్తాను, ఓకేనా? ఏయ్, నీ లవ్ మరీ కాస్ట్లీ లవ్వే, వెళ్ళి కూర్చో. స్టార్ట్. వరుణి వల్ల పేమిటో, వధువు తల పేమిటో తెలుసుకోలేక పెళ్ళి. ఇలా చూడండి, కలో గంజో రోజుకి ఒక్క పూట తిండి పెడితే చాలు, ఏడాదికి 4 వాయిల్ చీరలు కొని పెడితే చాలు, కానీ జీవితాంతం నన్ను కన్నీటి పాలు చేసి వెళ్ళిపోకండి. నువ్వు 15వ 16వ శతాబ్దంలో పుట్టాల్సిందనివే, నువ్వు కూర్చో. హలో, నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలియక్కర్లేదు. మీరెలా ఉన్నా సరే నాకు దిగులు లేదు, నేనెలా ఉంటానోనని దిగులు పడకండి. మనిద్దరం ఒకరినొకరు చూడకుండానే ప్రేమించుకుందాం, ఓకేనా?
కళ్ళతో చూసి ప్రేమిస్తేనే మోసం చేసి పోతున్నారు అసలు ఎవరో తెలియకుండా ప్రేమిస్తే అంతే సంగతులు కమలి యు ఆర్ అన్ఫిట్ ఫర్ లవ్ చూడకుండానే ప్రేమ నువ్వు లవే అవును ఆదర్శ ప్రేమే గొప్ప లవ్లే కూర్చొని దించేశారా దించాం సార్ సార్ నేను నైట్ వచ్చేసిన ఓవర్టైమ్ డబ్బులు అవన్నీ తర్వాత చూసుకుందాం నేను ఏసీతో మాట్లాడి క్లియరెన్స్ లెటర్స్ అనేది తీసుకొస్తాను ఓకే సార్ కేర్ఫుల్ గా కూర్చొని ఇచ్చేయండి ఓకే సార్ తర్వాత మాట్లాడతాను అలాగే సార్ మిస్టర్ సూర్య గుడ్ మార్నింగ్ మేడం మేడం ఏ అనక్కర్లేదు ఒకటి స్నేహ అంటే చాలు అవును నన్ను చూసి ఎందుకలా సిగరెట్ పారేశారు మామూలుగా స్మోక్ చేయొచ్చుగా ఐ యామ్ సారీ మేడం గూడ్స్ ఇప్పుడే దించుతున్నాం ఇంపోర్ట్ అప్లికేషన్స్ అన్ని ఫైల్ చేశాను బట్ కస్టమ్స్ లో స్మాల్ ప్రాబ్లమ్స్ గూడ్స్ త్వరలో క్లియర్ చేస్తాను జైపూర్ నుంచి వచ్చిన టైల్స్ ఈ వారంలో ఎక్స్పోర్ట్ చేయండి మీరు అందంగా ఉన్నారు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు రామ్లాన్ అనుకో కంటైనర్స్ క్లియర్ చేసిన తర్వాత మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి ప్లీజ్ అలా చూడకండి నేను చూడలేకపోతున్నాను ఫైల్స్ అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారని విన్నాను ఈ డ్రెస్ మీకు అందంగా ఉంది నేను అన్నట్టే మీరు సిన్సియర్ గా డివోటెడ్ గా నిజంగానే ఉంటున్నారని విన్నాను నేను మీకు సిన్సియర్ గా డివోటెడ్ గా ఉంటాను నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు పాడుచేయాలనుకుంటున్నాను ఇవాళ రాత్రి 8 గంటలకి మీరు మా ఇంటికి డిన్నర్ కొస్తున్నారు రాలేదనుకోండి ఏం లేదు నేను కొంచెం విషయం తాగుతాను దట్స్ ఆల్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ సూర్య అందరికీ అవకాశం తలుపు తడుతుంది కానీ నీకు హృదయాన్నే తట్టింది ఏమిటి నువ్వనేది కొందరు అంటుంటారు మనం ఎవరిని ప్రేమించామనే దానికన్నా మనల్ని ఎవరు ప్రేమించారన్నదే ముఖ్యమని నేను కొంచెం ఉల్టా టైప్ ఉల్టా టైప్ అంటే ఏంటి ఆ వరకు నాకు నేను ఎవరిని ప్రేమిస్తున్నాననేదే ముఖ్యం నువ్వు ప్రేమించేది ఎవరిని జెనీ జాక్స్ స్టెఫీ గ్రాఫ్ మాధురి దీక్షిత్ ఒకవేళ వీళ్ళలో ఎవరైనా మనల్ని ప్రేమించారనుకో మనం వరల్డ్ ఫేమస్ అవుతాం దీనికి నా ప్రాబ్లంకి ఏం సంబంధం వీళ్ళలాంటిదే మన స్నేహ మేడం కూడా ఇప్పుడు నువ్వు ఓకే అన్నావు అనుకో రేపే మన ఊరి లోకల్ పేపర్ నుంచి ఇండియా టుడే వరకు ఈ పక్క స్నేహ మేడం ఫోటో ఈ పక్క నీ ఫోటో పబ్లిక్ అయిపోతావు శివ మడివల్ తెలిసే చీరలో ఉన్న అందం మోకాడు తెలిసే గౌన్లో ఉండదు ఓకే కావాలంటే స్నేహ మేడం మీద 8000 చీర కట్టమని మనల్ని చూసే ప్రేమ డోంట్ బి సిలీ శివ ఏగో చూడు నేనేదో తాగి వాగుతున్నాను అనుకోద్దు ఈ వయసులో శరీర నగ్నత్వం చూడాలి వయసు మళ్ళాక మనసు నగ్నత్వం చూడాలి 7:30 శివ స్నేహ మిస్ 8 o'clock మిస్ చేయద్దు ఓకే
మీరు సిగరెట్ తాగుతారని తెలుసు, నేనే కొన్నాను. మీరు తాగే సిగరెట్ నాకు నచ్చదు, అందుకని సిగరెట్ తాగడం మానేయొద్దు. దట్ స్మెల్నెస్ ఐ లైక్ ఇట్. ఈ సిగరెట్స్ అన్ని నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. మీరు సెలెక్ట్ చేసి తాగండి సూర్య. వీటిలో దేనిలో నాకు తృప్తి లేదు మేడం. ఏదో ఒకటి నచ్చాలి, దాంతో తృప్తి పడాలి సూర్య. నేను లేను, ఇన్ని రోజులు చలించకుండా ఇప్పుడు మీ దగ్గర చలించిపోలా. ఐఎమ్ హ్యాపీ సూర్య, ఐఎమ్ వెరీ హ్యాపీ. అది మీ తప్పు మేడం. వాట్ డూ యూ మీన్? మేడం నేనే ఉత్తమాన్ని కాను, అంత మాత్రం అమ్మాయిలు పిచ్చోండి కాను.
నేను ఎందరో అమ్మాయిలకు మల్లెపూలు కొనిచ్చాను వాళ్ళకి సంబంధించినంత వరకు మగవాళ్ళు ఇచ్చిన పువ్వులకి వాసన ఎక్కువ కానీ అదే మల్లెపూల వాసనలో నాకు నచ్చిన స్మెల్ మాయం అవుతుంది మీరు ఓకే అంటే మీకు కూడా మల్లెపూలు తెచ్చిస్తాను నేను ప్రేమిస్తాను బట్ ఆ ప్రేమ ఓడిపోవాలని నా దేవుడి దగ్గర సిన్సియర్గా పెట్టుకుంటాను అప్పుడే ఇంకొక అమ్మాయిని ప్రేమించొచ్చు నేను దేనిలోనూ తృప్తి చెందను మీ దగ్గర తృప్తి చెందుతానని ఊహించుకోకండి నా దగ్గర ఉన్నది ఒక్కటే మంచి కూడా నా గురించి నేను నిజం చెప్పడం వీటికి ఓకే అనుకుంటే కార్ పంపండి మీ ఇంటికి వస్తాను గుడ్ నైట్ వెళ్ళు తెలుస్తుంది గుడ్ ఈవినింగ్ మేడం రండి సార్ నేను ప్రేమిస్తాను బట్ ఆ ప్రేమ ఓడిపోవాలని దేవుడి దగ్గర సిన్సియర్గా వేడుకుంటాను అప్పుడే ఇంకొక అమ్మాయిని ప్రేమించొచ్చు కదా సార్ ఇటువంటి డైలాగ్స్ అరువు తెచ్చుకుని నాతో మాట్లాడితే నేను మోసపోతాను అనుకున్నారా సూర్య నేను ఒకటి సెలెక్ట్ చేస్తే అది ఎప్పుడు తప్పవదు మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు మీరు తప్పు లెక్క వేస్తున్నారు మేడం నేను సూర్యుని మింగి చూపిస్తాను సూర్య జాగ్రత్త కొంత కడ్డం పడుతుంది ఎక్స్క్యూజ్ మీ మేడం అన్లోడ్ అవడానికి లేట్ అయ్యింది మీరు కావాలంటే బయలుదేరండి సూర్య కార్ తీయండి నాకు డ్రైవింగ్ తెలియదు మేడం ఓకే యు క్యారీ ఆన్ చూడు వినివాడు నీకు పొగరకపోయిందే ఏ నువ్వు ఎప్పుడు చూసినా మూడిగానే ఉంటావు అతను ఎప్పుడు చూసినా మూడిగానే ఉంటాడు ఇద్దరు లవ్ చేసుకున్నారంటే సూపర్ కామిషన్ అనుకో కావాలంటే నువ్వు ప్రేమించు ప్రేమించదని కానీ నా కోసం అత్త కొడుకున్నాడే సూర్య నువ్వు అలాగే వెనక్కి తిరిగి సైడ్లో చూడు నీ మనసుకు నచ్చిన విధంగా ఒక సగటు భారత నారి చూశాను నాకు నచ్చలా నచ్చలేదా ఈ అమ్మాయి నచ్చలేదా మాట్లాడకుండా నేనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది ధైర్యంగా నువ్వు పెళ్లి చేసుకో కానీ నీ స్టెఫిగ్రాఫ్ మాధురి దీక్షిత్లు ఏమవుతారా వాళ్ళు లవ్ చేయడానికి వీళ్ళు సంసారం చేయడానికి ఏంటి సూర్య ఏంటి ఆలోచిస్తున్నావు ఒక సగటు ఇండియన్ పౌరుడు మెంటాలిటీ నాది కూడా వెళ్ళాం హోమ్లీగా ఉండాలి మిగిలిన వాళ్ళు సెక్సీగా ఉండాలి సింపుల్ అప్పుడైతే నీకు అమ్మాయ కరెక్ట్ వెళ్ళి ఐ లవ్ యూ అను ఏమైంది శివ నీ మిస్సెస్ మిస్ అయిందా తను నాకు మిస్సెస్ అవ్వాలని రాసిందనుకో ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వలేదు ఏం కావాలి మేడం మీరు కావాలి మిస్టర్ సూర్య ఈ మంత్ మన క్లియర్ చేసి ఫార్వర్డ్ చేసిన డీటెయిల్స్ తీసుకుని ఇవాళ సాయంత్రం మీ కంటైనర్ వచ్చిన షిప్ దగ్గరకు వచ్చేయండి ఇట్స్ అఫీషియల్ మిస్ చేయకండి మీరు మిస్ అవ్వరుగా మేడం సూర్యకి మిస్సెస్ అయిన తర్వాతే నేను మిస్ అవుతాను అండర్స్టాండ్ Thank you.
ఏంటి వాచ్ చూసుకుంటావ్? ఏం లేదు, ఏదో ఆఫీషియల్ అంట, ముఖ్యమైన విషయం అంట. మేడం వెంటనే షిప్ దగ్గరికి రమ్మన్నారు. బస్ అయ్యేంత వరకు రాలేదు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవడానికి లేట్ అయిలా ఉంది శివ. అయితే మనం ఆటోలో వెళ్దాం. ఆటో కూర్చో సూర్య. సూర్య నువ్వు వెళ్తూ ఉండు, నీ వెనకాల వస్తాను. ఏ ఏమైంది? అటు చూడు, ఆ రోజు మిస్ అయిన నా కాబోయే మిస్సెస్. ఆల్ ద బెస్ట్ శివ. థ్యాంక్ యూ. చెప్పాడు పని. నేను క్రికెట్ మ్యాచ్ చూసావా? చూశాను. మన వాళ్ళని చెదకొట్టారు. అయినా మన వాళ్ళు టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ వాళ్ళకి ఇవ్వడం ఏంట్రా? ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ రోజు మ్యాచ్ చాలా టెన్షన్ ఉంటుంది. హలో, నమస్కారం అండి. ఎవరండి? నేను మీకు తెలియదు, కానీ మీరు నాకు తెలుసు. మీది ఊటీయా? ఏలూరు, సొంతూరు. ఇప్పుడు వర్క్ చేస్తుంది వైజాగ్. ఫాదర్ రిటైర్డ్ తహసీల్దార్, మదర్ స్కూల్ టీచర్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నా అండి. ఏమిటి? ఓ రోజు 11D సిటీ బస్ లో మిమ్మల్ని చూశాను. మాట్లాడదాం అనుకునేలోగా మీరు దిగి వెళ్ళిపోయారు. ఏం మాట్లాడాలనుకున్నారు? మీరు గనక ఒప్పుకుంటే నేను మా అమ్మ నాన్నతో వచ్చి మీ వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని. ఏంటి బస్ స్టాప్ లో అలా చేస్తున్నారా? న్యాయమైన విషయం. ఒక అమ్మాయి గట్టిగా అరిస్తే నలుగురు సపోర్ట్కి వస్తారు. ఒకటి గుర్తుంచుకోండి, మీది ఊటీ అని తెలిసింది. వెతికి కనుకోవడం అంత కష్టమేం కాదు. ఖచ్చితంగా ఒకరోజు నేను మా అమ్మ నాన్నతో వచ్చి మీ పెద్దలతో సంబంధం మాట్లాడతాను. వస్తానండి. కొంచెం ఉండండి. ఎందుకు అనవసరంగా వచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఏమండి, పెళ్లి చేసుకుంటానంటే కన్ఫ్యూజ్ చేశానంటారేంటండి? ఇలా చూడండి, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను. అదే ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుంది. ఒకళ్ళని ప్రేమించడం, ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదండి. ఇదంతా లోకంలో జరుగుతున్నదే కదా. మీరు అనుకునే విధంగా సరదా కోసం ఒకరిని ప్రేమించి సంతోషం కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకునే మనిషిని కాదు నేను. మేము ఒకరినొకరిని చూసుకోకుండానే ప్రేమించుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను కన్ఫ్యూజ్ చేశానని మీరే పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీలాంటి క్యారెక్టర్స్ ని మ్యూజియంలో పెట్టి టికెట్ కొనుక్కొని చూడాలి తప్ప పెళ్లి చేసుకుని సంసారం చేయలేరు. నా టైం అంతా వేస్ట్ చేసుకున్నారు. వస్తానమ్మా. సారీ, చాలాసేపు వెయిట్ చేయించానా? ఇట్స్ ఆల్ రైట్ మేడం. దేనికోసమైనా ఎక్కువసేపు వెయిట్ చేస్తే దాని మీద ప్రేమ ఉందని అర్థం కదా మేడం. రైల్వే స్టేషన్లో ట్రైన్ లేట్గా వస్తున్నప్పుడు కూడా మనం వెయిట్ చేస్తాం. అంత మాత్రాన ట్రైన్ ప్రేమిస్తున్నామని అర్థం. మీరు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అది మీతో మాట్లాడేటప్పుడు మాత్రమే. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. అఫీషియల్గా మాట్లాడాలని గారు అమ్మన్నారు? నో, ఇట్స్ అన్అఫీషియల్. I like it very much. మీ అన్అఫీషియల్ మ్యాటర్ గురించి మాట్లాడండి. ఒక పేపర్ తీసుకోండి. నేను చెప్పదంతా నోట్ చేసుకోండి. ఆడిటర్ కనెక్ట్ చేయండి. స్నేహ మాట్లాడుతున్నాను సార్. నేను అడిగే వాటికి ఎస్టిమేషన్ ఇవ్వండి. గాంధీనగర్ బంగ్లా 2,75,00,000. ఇప్పుడు నేనున్న ఇల్లు 1,40,00,000. ఊటి బంగ్లా 75,00,000. షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. థ్యాంక్ యూ సార్. టోటల్గా ఎంత వచ్చింది సూర్య? 22,14,00,000. 22,14,00,000. ఇంత ఆస్తికి నేనే వారసురాలిని. నన్ను మీరు పెళ్లి చేసుకున్నారంటే రేటు మాట్లాడుతున్నారా? సూర్య, ఇక్కడ కొంచెం చేయి పెట్టండి ప్లీజ్. ప్లీజ్ సూర్య. ఇప్పుడు చేయి తీయండి. నేను మిమ్మల్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానో తెలుసా? నాకే తెలియటం లేదే. నేను ఈ రోజు వరకు ఈ విధంగా ఎప్పుడు ఉండలేదు సూర్య. ఇప్పుడు మాత్రం ఏమైంది? నాకు అందం లేదా?
చదువు లేదా నీ సెక్సీగా లేనా లేక ఎక్స్‌పోజర్ చాలలేదా మీరు నన్ను ప్రేమించాలంటే నేను ఏం చేయాలి సూర్య ప్లీజ్ ఏం చేయాలి చెప్పండి నేను ఆల్్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను మేడం నో అబద్ధం సూర్య మీరు అబద్ధం ఆడుతున్నారు నన్ను మోసం చేయలేరు ఆ రోజు చెడ్డవాళ్ళ నటించారు ఈ రోజు లవ్ చేస్తున్నాను అంటున్నారు ఐ డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ ఇట్ ఐ డోంట్ బిలీవ్ యు నాకు పిచ్చి పట్టేటుంది నేనేం తెలియలేకపోతున్నాను నిద్రపోలేకపోతున్నాను అసలు జైపూర్ నుంచి ఎందుకు వచ్చా చెప్పండి నాలో ఏం లోపం ఉంది సూర్య నాలో ఏం లోపం ఉంది కావాలంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నా వాసిటీ చెక్ చేయించండి షట్ అప్ మేడం మీరంటే నాకు ఇష్టమే కానీ ప్రేమించలేను అయితే పని చేయండి నన్ను చంపండి యా సూర్య యు కిల్ మీ నేను చేస్తేనే నాకు నెమ్మది నేనే మీ వెంట పడి పాకులాడుతున్నందుకు నాకు సిగ్గుగా ఉంది కానీ ఉండలేనే నేను బాగానే ఉండదాన్ని మిమ్మల్ని చూశాక ఇలా తయారయ్యాను నేను చచ్చిపోతే ఇప్పుడు ఈ నిమిషం చచ్చిపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతే ఎస్ ఐ డూ ఇట్ మేడం మేడం ఏమైంది ప్లీజ్ రిలాక్స్ ప్లీజ్ రిలాక్స్ చాలు సూర్య ఈ టచ్ చాలు ఏదో ఒక రోజు నన్ను పూర్తిగా తాగుతారన్న నమ్మకం నాకు కలిగింది నేను హాయిగా నిద్రపోతాను గుడ్ నైట్ సూర్య గుడ్ నైట్ కమలి నిన్ను ఇన్ని రోజులు అర్థం చేసుకున్నాను అనుకున్నాను కానీ నిన్ను ఎవరు అర్థం చేసుకోలేరని ఇప్పుడే తెలుసుకున్నాను ఏంటి ఆ మాటలు చూడు నువ్వు ఇదివరకట్లా లేవు సంబంధం లేకుండా కోపడుతున్నావు ఎవరో తెలియని వ్యక్తితో ఎగిరెగిరి విరుచుకుపడుతున్నావు గుళ్ళో కూడా గొడవ పడ్డావు ఏంటే ఈ మధ్య మరీ ఇంత సీరియస్ అవుతున్నావు చెప్పు కమలి నేను కావాలనే అలా చేశాను ఏమిటే అతన్ని చూసినప్పుడల్లా నాకు తెలియకుండానే నా మనసు నా ఆధీనం తప్పేది ఎక్కడ నేను అతన్ని లవ్ చేస్తానోనని భయం వేసేది అందుకే అంత విసుగ్గా ప్రవర్తించాను నీ మనసులో అటువంటి ఉద్దేశమే ఉంటే అతనితో నువ్వు ఐ లవ్ యూ అని చెప్పొచ్చుగా నేను నువ్వే ఎందుకే వంచుకుంటావు నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను ఎవరిని సూర్య ఓ నీ బ్యాగు సర్టిఫికెట్స్ పంపించాడే అతనా అందరి ప్రేమ కళ్ళతో ఆరంభమై హృదయంలో చేరుకుంటే మా ప్రేమ హృదయంతో ఆరంభమై కళ్ళతో కలుసుకోవాలని ఒప్పందం చేసుకున్నాం అదేమిటి మేము ఒకరినొకరు చూడకుండానే ప్రేమించుకుంటున్నాం ఓహో అందుక తమరి మధ్య అదోలా ఉన్నారు అవును కమలి మనసు తెలియకుండా ప్రేమించొచ్చు కానీ మనిషిని చూడకుండా ప్రేమించకూడదు సీతాకొక చిలకను చూసావా చూశాను ఎక్కడ కోఆప్టిక్స్ పబ్లిసిటీలో నేను తోటలో తిరుగుతున్నప్పుడు చూశాను నువ్వు ఒట్టి నీడని చూశావు నేను నిజాన్ని చూశాను నా ప్రేమ నీకు ముందు ముందు తెలుస్తుంది సరే టైం అయింది అక్క బావని అడిగానని చెప్పు నీ ప్రేమ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివ వన్ మినిట్ ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా మేడ మీద పాటలు వింటున్నావు అనుకున్నాను సూర్య బస్ స్టాప్ లో అమ్మాయి బాలే స్తుతి కొట్టింది అనుకో ఆ తట్టుకోలేక సినిమాకి వెళ్ళాను అందుకే లేట్ అయింది అదేదో ప్రేమ అని చెప్పింది ఆ పాతకాలం కథల్లో ఉంటుంది ప్లీజ్ అదేంటంటే ఇంకొకటి ప్రేమ గురించి మనకెందుకు చెప్పు నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి చెప్పు ఈ లెటర్ పేజీలో మేడం గారికి ఇవ్వాలి ఏం లెటర్ ఇది నా రెసిగ్నేషన్ లెటర్ నీకేమైనా పిచ్చికిచ్చి పట్టిందా శివ నీకు తెలుసు నా స్వతంత్రం అనేది నా స్వతంత్రం అనేది నీ ముక్కు కొనవరకే నీ ముక్కును తాకడం కాదు అంటావు ఇలా చూడు నన్ను అడిగితే అంత మంచి పని కాదంటాను వెళ్ళొస్తాను శివ సూర్య ప్లీజ్ బాగా ఆలోచించు దయచేసి నేను చెప్తే విను మళ్ళీ అడ్వైస్ ఇస్తే ముక్కు పురాణం అంతా మొదలు పెడతావు అది నా క్యారెక్టర్ శివ ఇలా చూడు యాజ్ అ ఫ్రెండ్ నేను సిన్సియర్గా ఒకే ఒక అడ్వైస్ ఇస్తున్నాను నీ మనసులో ఏదో సమస్యను దాచుకుని అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు అది ముందు రెక్టిఫై చేసుకో అప్పుడే నీకు మంచిది వస్తాను శివ ష్యూర్ ఏమంటావా ఇచ్చేయి హలో సూర్య ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మనకేంటి సార్ అవును చూసి చాలా రోజులైంది కదా రెండు ఆటోలో వెళ్దాం లేదు పర్వాలేదు రండి సార్ కూర్చోండి
చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అదే ఆలోచిస్తూ వస్తున్నాను ఏం సార్ ఇది ఆ రోజు ఇదే మరి ఈ రోజు అదే అంటున్నారు ఆ రోజు ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను వైజాగ్ కొత్త ఎక్కడికి వెళ్ళాలో తెలియల ఈ రోజు ఉద్యోగం రిజైన్ చేసి వస్తున్నాను వైజాగ్ పాతదైంది కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు వైజాగ్లో చాలా చోట్ల ఉన్నాయి సార్ బీచ్ పార్క్ అనే అప్పటిలాగే ఇప్పుడు నా రూమ్ ఉంది నా మనసు ఉంది ఊరుకోండి సార్ దీనిపై మీరు ఎందుకు ఉద్యోగం వదిలేశారు ఇలా చూడు సూర్య నీ మనసులో ఉంది ఎవరికైనా చెప్తేనే భారం తగ్గేది అర్థమైందా నువ్వని పిలవడం ఇష్టం లేకపోతే చెప్పండి మీరు మరేం జరిగిందో ఎలా జరిగిందో చెప్పచ్చు కదా నువ్వు సహోదరా నీ ప్రేమ చాలా గొప్పదిరా అవును నాకు ఆకలిస్తోంది నీకు ఇట్లేదా దిగులు పడకురా సహోదరా దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ నీ ప్రేమను కాచునమ్మ దిగులు పడకురా సహోదరా పడకురా సహోదరా దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ నీ ప్రేమను కాచునమ్మ దిగులు పడకురా సహోదరా ప్రేమను కాచునమ్మ దిగులు పడకురా సహోదరా చూసిన ప్రేమ వేరురా జగదాంబ థియేటర్లో చూసిన ప్రేమ వేరురా ఊడా పక్కు పోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు విఐపికి ప్రేమ వస్తే హోటల్ రూమ్ దొరకదు ఆటో ఎక్కి తిరుగుతుంటే నూరు రూపాయలు నోటు చూస్తే ప్రేమకు చేకారం
उद्योग From Miss Kamali, 12th State Bank Road, Ooty. Ran ranu chala vishayalu na daggara dastunnavu. Ledakka. Nuvvu ooriki vellinappudu Surya daggara nunchi neeku uttaram vachindi. Nenu chadivi nee room lo unchanu. Chusava? నన్ను క్షమించక్క నాకు ఎందుకో నీ భవిష్యత్తును తలుచుకుంటే భయంగా ఉంది నా భర్తని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను నీక ఇంకా ఉదారి దొరకలేదు ఎవరెవరి మనసులో ఏమీ ఉందో తెలియట్లేదు నీ మనసులో ఉన్నవాడైనా నీకు చక్కన జీవితాన్ని అందివాలని ఆ దేవుని వేడుకుంటున్నాను త్వరగా సూర్యాని ఊటికి రమను ఏంటి సమాధానమే లేదు ఇవాళ సూర్య దగ్గర నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది ఆయన ఉద్యోగం వదిలేశారట మళ్ళీ మరో ఉద్యోగం చూసుకొని నాకు లెటర్ రాస్తానన్నారు నీ జీవితానికి ఒక తోడు దొరికింది అనుకున్నాను అది దక్కకుండా పోతుందేమో నేను భయంగా ఉంది వెల్కమ్ సర్ హలో ఎక్కడ వర్షం వచ్చి లేట్ అవుతుందో అనుకున్నాను నన్ను కరెక్ట్ టైం కి వచ్చారు నేను కూడా ఆఫీస్ లో 3 అవర్స్ పర్మిషన్ తీసుకొని వచ్చాను ఐ సీ ప్లీజ్ గో ఇన్ ఆర్డినరీ హౌస్ ఆర్డినరీ సోఫా ప్లీజ్ సిట్ డౌన్ కూర్చోండి మంచి మనసు ఉందిగా ఏంటో టెన్షన్ గా ఉన్నారు ఏంటో తెలియట్లే వచ్చినప్పటి నుంచి అదేలా ఉంది డోంట్ వరీ అందర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను యు విల్ బి ఆల్ రైట్ ఓకే ఎక్స్క్యూజ్ మీ బుక్ చూడండి తండి నా వైఫ్ మల్లిక నమస్కారం నా సిస్టర్ ఇన్లా కమలి హలో నమస్కారం మీరు కూర్చోండి మీరు ఎవరో మీరు చెప్పనేలేదు మీరు మిస్టర్ రవి మన ఊళ్ళోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు ఆ నెల క్రితం నేను బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళినప్పుడు వీరితో పరిచయం అయింది అదే విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని రోజుల ముందు ఫ్లవర్ షోలో వీరిని చూశాను మనసుకు బాగా నచ్చింది ఎవరిని అడిగాను వీరి సిస్టర్ ఇన్లా అని చెప్పారు అప్పుడే పెళ్లి గురించి మాట్లాడారు వారి స్టేటస్ వేరు వీరని నేనే కొంచెం దూరంగా ఉన్నాను మళ్ళీ మళ్ళీ వారు ఫోర్స్ చేశారు కమలికి ఒక ఉద్యోగం దొరికితే జీవితానికి అండగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు పెళ్ళే అండ నిర్ణయించేశాను కమలి పెళ్లి కాఫీ తీసురామా నో థాంక్యూ సార్ ఊరికి విజిట్ రమ్మన్నారు అది ఇటువంటి ప్లెజెంట్ విజిట్ గా మారుతుంది అనుకోలేదు 5:30 ఇంతలోనే చెక్ అయిందా ఊటీ క్లైమేట్ నమ్మలేకపోతున్నాం నేను అర్జెంట్ గా వెళ్ళాలి అలాగే సార్ కమలి మీరు నాకు బాగా నచ్చారు నేను మీకు నచ్చానో లేదో తెలియదు మనసులో ఉన్నదాన్ని మొహంలో చూసి తెలుసుకునే శక్తి నాకు లేదు ఇది నా విజిటింగ్ కార్డ్ మీరు నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మా హోటల్ లేకుండా మాట్లాడచ్చు మిస్టర్ శేఖర్ నేను వస్తాను నేను నో నో యు ప్లీజ్ స్టే వెళ్ళొస్తానండి సీ యు
కమలి నువ్వు లోపలికి వెళ్ళమా కమల గంటలో కన్నీళ్లు నీ మొహంలో కంగారు ఇక మీద కూడా కమలకి పెళ్లి కాలేదంటే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారు అవునా నేను తనతో మాట్లాడుతున్నప్పుడు అలా కసురుకుంటూ విచ్చుగా మాట్లాడేవాడిని అది నా మనసుకి ఎంతో కష్టంగా ఉండేది దానికి ఒక కారణం ఉంది తనకి పెళ్ళి భర్తతో కాపురానికి వెళ్ళాక నా బావ చాలా మంచివాడు నా కోసం అది చేశాడు ఇది చేశాడు నా గురించి పొగుడుతూ మాట్లాడిందంటే అతని మనసులో ఒక సందేహం కలిగి భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధలు ఎక్కడ వస్తాయో అన్న ఉద్దేశంతోనే లోకంలో అందరు అక్కమగుళ్ళు పెళ్ళాం చెల్లెల్ని తమ సొంతం చేసుకోవాలని ఆశపడతారు కానీ నేను తనని నా కూతురు అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను తెలియని వాడి మీద ఉన్న ప్రేమ కన్నా తెలిసిన నా ఆత్మీయతని నీ చెల్లెలకు అర్థమయ్యేలా చెప్పు నన్ను ప్రేమకు విరోధిని అనుకోకు కమలకి తండ్రిని అనుకో హలో కమలి ఏమిటి ఇలా వచ్చారు గాల్ఫ్ క్లబ్ లో మెంబరా కాదు వచ్చుంటారు రండి మాట్లాడుకుంటూ వెళ్దాం నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ మొహం చూశాను చాలా కన్ఫ్యూషన్ గా ఉంది మీరు ఎవరిని లవ్ చేస్తున్నారు రండి మరెందుకు సందేహం పర్వాలేదు చెప్పండి ఆయన అందంగా స్టైల్ గా ఉంటాడా నేనేం అసూయత అడగలేదండి తెలుసుకుందామని అడిగాను నేను ఆయన ఇంతవరకు చూడలేదు ఏమన్నారు చూడకుండానే ప్రేమ ఇప్పుడు ఇంకా నాకు మీ మీద ప్రేమ పెరిగిందండి హోటల్ సినిమాలంటూ తిరిగి చెడిపోయే ప్రేమల మధ్య ఇటువంటి ప్రేమ ఉందంటే మీ ప్రేమ మీద నాకు ఈర్ష్యగానూ ఉంది ఈ ప్రేమ ఏదో విధంగా ఓడిపోయి నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశగానూ ఉంది సూర్య లేనిదే నాకు జీవితమే లేదు నేను తప్పుకుంటే మీకు సంతోషం అదేగా మీరనేది మీరు మా బావతో చెప్పి నేను వైజాగ్ వెళ్ళడానికి పర్మిషన్ ఇప్పించాలి ఎందుకు సూర్య ఎక్కడున్నారో వెతకడానికి సూర్య ఎక్కడున్నాడనే తెలీదా వైజాగ్ లోనే ఉన్నారు కానీ ఎక్కడున్నారో తెలీదు సరే నేను మీకు పర్మిషన్ ఇప్పిస్తాను సపోజ్ సూర్య దొరకలేదంటే నన్ను పెళ్లి చేసుకుంటారా చెప్పండి నేను వెతుకుతున్న ట్రెడిషనల్ ఇండియన్ గర్ల్ మీరే మిమ్మల్ని చేసుకుంటే నా జీవితం సుఖంగా ఉంటుందని నేను కోరుకున్నాను కానీ మీ మనసు ఇంకొకరిని కోరుకుంది ఓకే మీరు వైజాగ్ వెళ్ళి సూర్యాన్ని వెతకడానికి నేను పర్మిషన్ ఇప్పిస్తాను బట్ వన్ థింగ్ నేను దేవుని వేడుకుంటాను 50% మీ సూర్య దొరకాలని 50% దొరకనే కూడదని నేను సగటు మనిషిని కమలి నువ్వు ఇలా రామా కూర్చో నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నేను సూర్యాన్ని మర్చిపోలేకపోతున్నాను ఇలా చూడు కమలి ఈ వయసులో నువ్వే నిర్ణయం తీసుకున్నది నీకు కరెక్ట్గానే ఉంటుంది ఎందుకంటే నువ్వు 20 నేను 40 నీ వయసుకు బట్టి ప్రేమ గురించే తెలుసు కానీ ఆ ప్రేమ ఎంత గాయపరుస్తుందో తెలిసి నేను మాట్లాడుతున్నాను కమలి ఈ లోకంలో చాలా తెలికైన విషయం అడ్వైజ్ ఇవ్వటం చాలా కష్టమైన విషయం ఆ అడ్వైజ్ వినటం అందులోనూ ఈ ప్రేమ గురించి అడ్వైజ్ ఇచ్చామనుకో అది వినపోతే ఏమవుతుందన్న ఉద్దేశం మనసులో వెంటనే కలుగుతుంది అది కూడా నాకు తెలుసు అయినా చెప్తున్నాను నా మాట విను మనసును చంపుకుని నేను జీవించలేను బావా నిజం నిజమే నువ్వు అన్నది నిజమేనమ్మా కానీ లోకంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పరిస్థితుల్లో తన మనసును చంపుకుని బతుకుతున్నాడు అతనెవరో ఏమిటో తెలియదు అతను ఎక్కడుంటాడో తెలియదు అతని కోసం నీ చెల్లెలు జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటుందా ఏమిటి ఇది కమలి ఏమిటమ్మా ఈ మూర్ఖత్వం అక్క బావ చెప్పినతనే నేను పెళ్లి చేసుకుంటే రేపు ఆ జీవితం నాకు కష్టమైందనుకో నేను బతికినంతకాలం కన్నీళ్లు కరుస్తూ ఉండాలంటావా నా కోసం సూర్య సూర్య కోసం నేనని ఆ దేవుడే నిర్ణయించాడు నీ చెప్పేది వినే వయసు మనసు నీకు లేదమ్మా కమలి రేపు నీ వల్లే నా జీవితం పాడైంది బావా నువ్వు నన్ను ఒక మాట కూడా అనకూడదు అందుకే నిన్ను వైజాగ్ పంపుతున్నాను ఒక వారం వెతుకుతావు ఒక నెల వెతుకుతావు నాకు తెలియదు నాకు సంబంధించినంత వరకు నేను ఒక మంచి తండ్రిగా నడుచుకున్నాను అదేవిధంగా నువ్వు ఒక మంచి కూతురుగా నడుచుకునే
నా పరు కాపాడు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత 48 గంటల నుండి నగరంలోనూ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈ వాయుగుండం మరింత తీవ్రమై రేపు రాత్రి విశాఖపట్నం సముద్ర తీరాన్ని अयो आयट बात्रूम चूड़ आील पूसको आने गुड मसकोनरा जंक्षन कदल उम्मा इंको आटो अतने चुता आटो आटो तिरुपुरम जंक्षन तस्कता वर्ष आटो दरकड़े कष्ट एल्मा सिरिपुरम जंक्षन एक्कड़ सिटी कॉम्प्लेक्स రండి కమలి ఏంటి వర్షం తడిచి వచ్చారు ఇదిగో తుడుచుకోండి వద్దు పరవాలేదు తీసుకోండి రండి కూర్చోండి మీరు నాకు బాగా తెలుసు సూర్య చెప్పలేదు తన జాబ్ రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత మీ లెటర్ వచ్చింది అది నేను చదివాను క్షమించండి ఇప్పుడు సూర్య ఎక్కడున్నారో తెలుసా మీకు తెలుసుంటే కమలియని అమ్మాయిని ప్రేమించారని తెలుసుకోకుండా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశానని క్షమించమని అడుగుతేదాన్ని అంటే సూర్య మిమ్మల్ని లేదు సూర్యని లవ్ చేయలేదు నేనే సూర్యని లవ్ చేశాను తన జాబ్ వదిలి వెళ్తాను కూడా నేనే కారణం ఐ ఫీల్ గిల్టీ ఇప్పుడు నేను ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాను ఏదో విధంగా సూర్యని కలవాలని ఊర్ నుంచి వచ్చాను ఎవర్ని అడిగితే తెలుస్తుందో ఇక్కడ శివాను ఒక అతను వర్క్ చేస్తున్నాడు అతని వాళ్ళ ఆఫీస్ కి లేవు అతని అడ్రస్ ఇస్తాను వెళ్ళి కలుసుకుంటారా మీకు అభ్యంతరం లేదంటే ఒక వారం నాతో ఉండండి
నేని సూర్యని వెతుకు పట్టుకొని మీకు అప్పగిస్తాను వద్దండి ఆ అడ్రస్ ఇవ్వండి నేను అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను ఇంతవరకు నేను ఎవరిని చూసి అసూయపడలేదు కానీ మిమ్మల్ని చూస్తే చాలా ఈర్ష్యగా ఉంది ఎటువంటి ఆకర్షణకైనా సరే లొంగని సూర్య మనసుని లెటర్లో ఒట్టే అక్షరాలతో నువ్వు ఎలా కమలి ఆకర్షించావు తెలీదండి నేను బయలుదేరతాను ప్లీజ్ మీరు ఎంతో టెన్షన్లో ఉన్నారని నాకు తెలుసు కానీ మీతో మాట్లాడాలని నా మనసు కొట్టుకుంటుంది మిమ్మల్ని ఒకే ఒక విషయం అడుగుతాను దాచుకుంటే సమాధానం చెప్తారా అడగండి ఓ ఆడపిల్లగా నాకేం తక్కువ ఎందుకు సూర్యకి నేను నచ్చలేదు ఎవరికెవరో దేవుడు రాసే ఉంటాడంటారు కానీ సూర్యకి జతగా మీ పేరు రాయలేదనుకుంటాను మీ పేరైనా రాసుండాలని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటాను ఇక నేను వస్తానండి సూర్యాన్ని కలిస్తే క్షమించమన్నానని చెప్పండి అలాగే ఇప్పుడు స్నేహ ప్రేమిస్తుందని చెప్పండి నాకు సహాయం చేస్తారా మీరు చెప్పండి దయచేసి సూర్యాన్ని మర్చిపోండి सूर्य ना सूर्य प्लीज ఇదే వేబండి ఎల్దో రైట్ లో వెళ్ళాలి ఇదే వెళ్ళదంట రైట్ లెఫ్ట్ అంట ఏంటి ఏమంటే బండి ముందుకు వెళ్ళదంట మీరు ఎక్కడికి వెళ్ళాలి భారతి నగర్ పక్కనే ఉంది రండి నేను తీసుకెళ్తాను ఆ వదిలేండి నేనే వెళ్ళొస్తాను ఇందన్నా వర్షంలో దర్శావా అన్న నీకోసం ఎవరో అక్క వచ్చింది అక్క అవునన్న రమను హలో మీరా మీరేంటి ఇక్కడ ఇక్కడ శివగారని నేనే ఏంటి ఆలోచిస్తున్నారు ఏం లేదు సూర్య గారి గురించి డీటెయల్స్ కూర్చోండి తప్పుగా అనుకోకండి రెండు రోజులు వర్షంలో తడిసాను అందుకే ఒంట్లో బాలేదు కూర్చోండి ప్లీజ్ మరీ ముద్దగా తడిసిపోయారు టవల్ రేయ్ టవల్ తీసురారా సూర్య మీకు చుట్టమా సూర్య మీకు చుట్టమా అని అడిగాను అవును బట్ నాతో ఒక అనాథనని చెప్పాడే ఓ చూడకుండానే ప్రేమించింది సూర్యానా మై గుడ్నెస్ ఆ రోజు మిమ్మల్ని బస్ స్టాప్ లో కలిసానే అంతకు ముందే సూర్య ఆటోకి క్రాస్ చేసి వెళ్ళాడు ఫస్ట్ టైం మిమ్మల్ని 11 డి బస్ లో చూసానన్నానే ఆ రోజు కూడా నా పక్కనే సూర్య నిలబడి ఉన్నాడు ఏం అవేవి నాకు జ్ఞాపకం లేవండి ఇప్పుడు సూర్య ఎక్కడ ఉన్నారో చెప్తారా సూర్య నాకు దక్కలేదంటే నేను ఇంకెవ్వరికి దక్కను ఏమండి మీరు ఇంత పిచ్చివాళ్ళ మాట్లాడచ్చా చెప్పండి నాకు ఒంట్లో బాలేదండి లేదంటే ఇప్పుడే మీతో పాటు వచ్చి వెతుకుండేవాడిని అది కాకుండా వర్షం పడుతుంది వర్షంలో ఎక్కడైనా వెతుకుతాం ఏమండి సూర్యని ఈ సిటీలో వెతికి పట్టుకోవడం అంత కష్టమైన పని అనుకుంటున్నారా నేను వైజాగ్ లో ఉంటున్నానండి ఈ ఊళ్ళో ఉన్న సందుగుందులన్నీ నాకు తెలుసు ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు అంతెందుకు రేపు పొద్దున్న పేపర్లో ప్రకటన ఇస్తే సూర్య ఎక్కడున్నాడో తెలిసిపోతుంది మీరు ధైర్యంగా ఊరికెళ్ళండి కానీ ఒకే ఒక రిక్వెస్ట్ దయచేసి ఎటువంటి అగాయిత్యం మీరు చేసుకోవద్దు ఇన్నాళ్ళు మీరు సూర్య కోసం వెయిట్ చేశారు కదా
ఇంకొక 10 రోజులు వెయిట్ చేయండి ప్లీజ్ ఒళ్ళంతా ఎలా బురదైందో చూసారా బండ్లో కూర్చోండి ఇదేనండి నేను చెప్పిన ఇల్లు వచ్చి డ్రెస్ మార్చుకోండి రండి మరలా అనుకోకండి ఇది నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు కాదు నేను నా ఫ్రెండ్ ఉండే ఇల్లు ఇది నా ఇల్లు అని చెప్తే మీరు రారు అందుకే అబద్ధం చెప్పాను లోపలికి రండి ప్లీజ్ రండి లోపలికి రండి ఇదేనండి బాత్రూమ్ మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి టవల్ వద్దండి నా దగ్గర ఉంది వర్షానికి బిగుసుకున్నట్టుంది అందుకే తీయడానికి కష్టంగా ఉంది వెళ్ళండి ఏంటి తలుపు గొళ్ళు లేదండి స్టేషన్ వెళ్ళాల్సి ఉంటుంది సరే త్వరగా రండి ఆ కరెంటా లేదే ఏందే పొద్దున పోయిన కరెంట్ ఇంకా రాలేదండి ఊరికి పోయిన వాళ్ళు ఎవరు రాలేదు ఆ సరే పెట్టేసారా ట్రైన్కి టైం అయింది జెన్సీ రాగానే ఇది ఇచ్చేయి సరేనమ్మా ఏమయ్య
ఒకరోజు మీ ఫ్రెండ్ ని తీసుకురండి. తప్పకుండా తీసుకొస్తాను. ఇదిగోండి. లేదండి 100 రూపాయలు చిల్లర లేదు. సరే ఉండండి చిల్లర తీసుకొస్తాను. దా మదా. పెళ్ళి బాగా జరిగిందా? అయ్యా 100 రూపాయలు చిల్లరందా? లేదే. ఈ ఫ్రెండ్ వచ్చిందమ్మా. ఎవరు కమల? అవునమ్మా. చీకటితోనే వచ్చింది. రాత్రి రైలుకే పోవాలంట. అందుకని పెట్టె గిట్ట పట్టుకొని ఏడ్చుకుంటూ ఆదరాబాదర పోయిందమ్మా. ఈ చీటి నీకేమని చెప్పింది? ఏం రాసిందో చూడు. వాన్నెల్లో తడిచిపోద్దే. అయ్యో ఇప్పుడు ఏంది నరేని? 9 గంటలకి ట్రైన్. అయ్యా ఈ పెట్టె లోపల పెట్టు. నేను స్టేషన్ వెళ్ళొస్తాను. స్టేషన్ కిగా కూర్చొని వెళ్ళు. ఏమో వాన భద్రం. త్వరగా వెళ్ళండి. తనుండి కొచ్చిన్ వెళ్ళు. గౌహతి ఎక్స్ప్రెస్ 7వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి 9 గంటలకు బయలుదేరును. ఫర్ ద కైండ్ అటెన్షన్ టు ద ప్యాసింజర్స్ గౌహతి ఎక్స్ప్రెస్ బౌండ్ ఫర్ కొచ్చిన్ విల్ లీవ్ ఎట్ 9. ఇగోండి మీ ఆటో డబ్బు నంబర్ 7. యాత్రియో కృపయా ధ్యాన్ ది. చాలా లేట్ అయిందండి. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. నేను కావాలంటే టికెట్ తీసుకొస్తాను. వద్దండి. పర్వాలేదు మొహమాట పడకండి. మద్రాస్ కు టికెట్ తీసుకోండి. चूद्दाम మెట్రాస్ వెళ్ళాలి. సీటు అరేంజ్ చేసి ఇవ్వగలరా? సీట్ నాది బాబు. ఇవిడ ఒంటరిగా వెళ్తున్నారు. ఒరే ఏడ్ చేయమంటారా? అలా సీట్ ఇచ్చిరా. రండి బాబు వెళ్ళెళ్ళు. రండి. ఆరు కూతురు ఒంటరిగా వెళ్తుందని ఇచ్చినాను కసు. సీండి బాబు ముందు సీట్ చూపించండి. ఈ సీట్లు కూకుండమ్మా. పత్తాను బాబు. చూడండి బండి కలెక్ట్ ఉంది. ఇదిగోనండి టికెట్. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి నేను మళ్ళీ అడుగుతున్నాను మరోలా అనుకోకండి. మీరెవరినో వెతకడానికి వచ్చారు. చివరిదాకా వారిని కలుసుకోకుండానే వెళ్తున్నారు. వారెవరో ఏమిటో చెప్పి మీ అడ్రస్ ఇస్తే నేను వారిని వెతికి పట్టుకుని మీకు. వద్దండి నేను ఆయన ఫ్రెండ్తో చెప్పొచ్చాను. ఆయన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తెలుసుకుంటానని చెప్పారు. మీకెందుకండి శ్రమ? మీరు బయలుదేరండి. Yeah.